नाम त्वा गणपति गुम हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाजिनीवती धीनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् साई राम స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జయంతోత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు 95 రోజుల పాటు దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 14వ రోజు గురువారము నిత్యము కూడా సంకీర్తన సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన వై రంగనాథరాజు గారు ప్రసంగిస్తారు. నిన్నటి రోజున శ్రీ రంగనాథరాజు స్వామి యొక్క అపార ప్రేమ గురించి వివరిస్తూ కేవలము మానవుల ఎడల మాత్రమే కాకుండగా మిగతా జీవుల ఎడల కూడా స్వామి ఏ విధంగా కరుణ చూపుతారో ఏ విధంగా ప్రేమ చూపుతారో వాటితో ఎలా భాషిస్తారో సోదాహరణంగా చెప్పడం జరిగింది. సత్యసాయి భగవానుని బృందావన పర్యటన దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయాణాన్ని స్వామి ఎడబాటును భరించలేక సాయి గీత నిరాహార దీక్ష చేసి స్వామి యొక్క హృదయాన్ని గెలుచుకొని స్వామి ప్రయాణాన్ని ఆపగలిగింది. అంటే ఎంత కఠోరమైనటువంటి దీక్ష చేసిందో భగవంతుడి హృదయాన్ని కరిగించి భగవంతుని యొక్క ప్రణాళికను ఆపగలిగి తన పైపు తిప్పుకోగలిగింది. ఈ విధంగా అనేక ఉదాహరణలతో రంగనాథరాజు గారు నిన్నటి రోజున ప్రసంగించటం జరిగింది. ఈరోజు కూడా సత్యసాయి బాబా వారు అనేక జీవుల ఎడల మానవుల ఎడల చూపుతున్న అపారమైనటువంటి ప్రేమ, హద్దులు లేని అనంత ప్రేమ, వాటిని వివరిస్తారు. మనమందరము కూడా శ్రద్ధగా విందాము. రంగనాథరాజు రచించినటువంటి కొన్ని నాటికలు, కొన్ని నృత్య గీతాలు స్వామి సన్నిధిలో ప్రదర్శించబడింది. స్వామివారు సాక్షాత్తు ఆ యొక్క రచనలను చూసి ఆనందించి ఆశీర్వదించి కొన్ని సూచనలిచ్చి ప్రశంస చేశారు. అటువంటి రంగనాథరాజు ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా గ్రూప్లో 2వ రోజు ప్రసంగించటానికి అంగీకరించి సిద్ధంగా ఉన్నారు. కనుక వారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. సాయిరాం.
చెక్కిళ్ళ చెరలాడు స్వేద బిందువులందు ధవలమై సత్యము తలుక్కమనియే. నటరాజు మువిపై నర్తించు నగవులో తరణియై ధర్మము తారసిల్లే. కెల్దండల నగుర్చు క్రిగంటి చూపులో ప్రేమయే వాగులై పరువులెత్తి. శాంతియే ప్రశాంతియే ముఖమున ప్రజ్వరిల్లే. ఇవని శుభనామమే ప్రొద్దు నడుపంగ సంసార బంధంబు సమసిపోవు. ఇవని రూపంబు నేర్పాటుగానక వేదంబులందంద వాదమడుచు. ఇవని కారుణ్యము ఈ లోకములన్యూ దనిపి ధన్యతము చేయు. అట్టి సర్వేషుని పాపసంహారుని ధీరుని శాశ్వత ఐశ్వర్యుని ఆత్మ సంసారిని సాయీషుని నేను మొక్కెదను. ప్రియమైనటువంటి స్వామికి నన్నయ్యనిగా అర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. నిన్న మనము స్వామివారి దయతో అపారమైనటువంటి స్వామివారి కృపతో స్వామివారి యొక్క ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రేమ మనుషులపై కాక జంతువులపై అంటే వేరే జీవులపై ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఈరోజు ఆ ప్రేమ నిన్న చెప్పినట్టు స్వామి ప్రేమ ఒక జీవికనో ఒక జీవితానికనో ఒక కులానికనో ఒక మతానికనో ఒక వృత్తికనో ఒక వయస్సుకనో పరిమితం లేదు. ఆ ప్రేమ ముందు అందరూ సమానమే. ఆ ప్రేమకు అన్నీ సమానమే. ఈరోజు అదే ప్రేమ వివిధ రకాల భక్తుల పైన ఏ విధంగా ప్రవహించిందో వారిని ఏ విధంగా మురిపించిందో మరిపించిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. స్వామివారు బెంగళూరుకి తరచూ వెళ్తుంటారు. వైట్ఫీల్డ్లో స్వామి వచ్చినప్పుడు స్వామివారు వచ్చినప్పుడు వైట్ఫీల్డ్ బృందావనంలో ఉంటారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కొన్ని కొన్నిసార్లు భక్తుల యొక్క ప్రార్థన మేరకు వారి ఇన్విటేషన్ మేరకు స్వామి బెంగళూరు పట్టణానికి వెళ్తుంటారు. ఆ విధంగా ఒకసారి ఒక చాలా ఇంపార్టెంట్ వెరీ ప్రామినెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్లో చాలా ప్రామినెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక భక్తుడు స్వామి మీరు మా ఇంటికి రావాలని ఎంతో ప్రార్థిస్తే స్వామి కరుణించి స్వామివారి ఇంటికి వెళ్ళారు. స్వామివారు ఆ ఇంటికి వెళ్ళడంతో ఆ ఇంటికి రాష్ట్రం యొక్క గవర్నరు ముఖ్యమంత్రి అందరూ హేమా హేమీలు పొలిటికల్ లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఎడ్యుకేషనల్స్ ఫిలాసఫర్స్ ఈయన చాలా ప్రముఖమైనటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎంతో మంది వచ్చారు. ఆ వీధిలో ఒక ఆ వీధి చివర ఒక చెప్పులు కుట్టుకునేటువంటి అతను కాబ్లర్ చెప్పులు కుట్టుకునేటువంటి అతను చివరగా కూర్చున్నాడు. కూర్చొని ఆయన చెప్పులు కుట్టుకుంటుంటే ఆ రోజు ఆ వీధిలో చాలా పొద్దుటి నుంచే సందడి చూస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడు ఏంటి సందడి అని చెప్పి పక్కన ఒక అతను అడిగితే అని చెప్పారు, అయ్యా ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడ పలానా వారి ఇంటికి వస్తున్నారు అంటే ఓ స్వామివారు వస్తారా స్వామి అయితే స్వామి అంటే ఏదో సన్యాసి ఏదో అనుకున్నాడు. అలాంటి ఒక మహాపురుషునికి ఏ తన వంతుగా ఏమైనా సమర్పించాలని చెప్పి ఒక 2-3 నిమిషాలు ఆలోచించుకుంటే చూస్తున్నటువంటి భక్తులందరూ అప్పట్లో స్వామివారు మాల వేసుకునేవారు. ఆ టైం అంటే భక్తులు సమర్పిస్తూ తీసుకునేవారు. ఆ విధంగా అందరు మాలలు తీసుకెళ్తున్నారు. వారందరిని చూసి నేను కూడా ఒక మాల తీసుకుంటానని చెప్పి ఆయన పాప ఒక తనకు తన స్తోమతకి సరిపోయేటట్టు ఒక మాల కొనుక్కున్నాడు. ఆ మాల కొనుక్కొని చాలా బట్టలంతా చినిగిపోయినట్టున్నాయి అంత ఒక కాబ్లర్ ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ఆయన వేష భాష ప్రవర్తన ఏ విధంగా ఉంటాయి మన అందరికీ తెలుసు. ఆ ప్రవృత్తి కూడా ఏ విధంగా ఉంటుందో ఆయనని లోపలికి రావడానికి ఇవ్వడానికి కూడా ఎవరు అనుమతించలేదు. పాపం గేటు బయట నిలబడి ఉన్నాడు. ఇంత లోపల కార్లు వరుస కార్లు వచ్చే తర్వాత స్వామి కారు వచ్చింది. అందరు లోపలికి వెళ్ళారు. చీఫ్ మినిస్టర్లు గవర్నరు అందరు ఉన్నారు. స్వామి అందరిని ఆశీర్వదిస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు. ఆ రోడ్ ఆ గేటు బయట ఈయన మాత్రం ఆ దండను పట్టుకుని అట్లా నిలబడి ఉన్నాడు. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత బయట లోపల భజన జరుగుతున్నాయి. స్వామి మెల్లిగా బయటకు వచ్చారు. అటు ఇటు తిరుగుతూ గేట్ దగ్గరకు వచ్చారు.
భక్త మొత్తం సెక్యూరిటీ భక్తులు అందరు నిండిపోయారు. గేట్ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఆయన పిలిచారు. పిలిచి ఏంటి అని అడిగారు. అంటే ఆయన ఆ మాలను చూపిస్తూ, స్వామి, స్వామి అని కూడా తెలియదు, సాయిబాబా నీకు ఈ మాలను తెచ్చాను తీసుకుంటావా అని అన్నారు. తీసుకుంటాను అని చెప్పి స్వామి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత స్వామి నవ్వి ఇంకా నీకు ఏం కావాలి అన్నారు. అంటే ఆయన నవ్వి ఆయన ఆ అంటే స్వామి సాక్షాత్తు స్వామి ఈయన దగ్గరికి వచ్చి ఆ స్ఫురద్రూపం చూసేటప్పటికీ అది చూసేటప్పటికి ఆయన తట్టుకోలేక ఆ పరవశంతో ఏం మాట్లాడలేకపోతున్నారు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి సాయిబాబా నాకు నాకు అని చెప్పి ఆలోచించి ఆయన ఆ తన్మయత్వంలో, స్వామి నాకు కావలసింది అని చెప్పి మీరు మా ఇంటికి వస్తారా అని అడిగాడు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకసారి పక్కన అవ్వరు, ఈ ఇంత గొప్ప అధికారి, ఇంత ప్రముఖ ప్రాంతం ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారి ఇంటిలోకి రావడానికే స్వామివారు ఆయన స్వామివారు రప్పించడానికి చాలా కష్టమైంది. అలాంటిది ఒక కాబులర్ చెప్పులు కొట్టుకున్నటువంటి వారి ఇంటికి స్వామి ఎక్కడ వెళ్తారని చెప్పి పక్కన ఉన్నటువంటి వారు అట్లా పక్కన అవ్వరు. స్వామి పట్టించుకున్నట్టు వాళ్ళు నవ్వుని పట్టించుకున్నట్టు అట్లా చూసారు, ఈ దిక్కు చూసారు, చూసి తప్పకుండా వస్తాను, నేను వస్తాను, వచ్చే ముందు చెప్తాను అన్నారు అని చెప్పి స్వామి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఈయన తిరిగి వెళ్ళి అందరు చెప్తారు, స్వామి మా ఇంటికి వస్తానన్నారు, సాయిబాబు మా ఇంటికి వస్తానన్నారు అంటే వాళ్ళందరూ మీ ఇంటికి రావడం ఏంటయ్యా, నువ్వేమైనా ఏదో అట్లా చెప్తారు, నేను బాధ పెట్టొద్దు అని చెప్పి అట్లా చెప్పుంటారు అంతే, నువ్వు పెద్దదాన్ని సీరియస్గా తీసుకోకు, చూడుకోవాల్సిన నువ్వు ఫంక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పి, లేదు లేదు ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్వామి వస్తారు అని చెప్తే, చూడవయ్యా నువ్వు నీకే తెలుస్తుంది వీళ్ళందరూ మాట ఇట్టే ఉంటాయని తెలిసిన వాళ్ళు తెలిసినట్టు అట్లా చెప్తూ వచ్చారు. ఆ మీటింగ్ ముగిసింది, స్వామి బయటకు వచ్చారు, కారు ఎక్కారు, స్వామి వెళ్ళిపోయారు. అయ్యో ఈయన అనుకున్నా, అయ్యో నాకు అన్నట్టు మిగిలిన వాళ్ళు అన్నట్టే అట్లే జరిగింది, ఆయన అంత పెద్ద ఆయన మా ఇంటికి ఏమొస్తారు, పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద పరిచయాలు, మహానుభావుడు మా ఇంటికి ఎట్లా వస్తారని చెప్పి ఆయన అట్లా ఇంకా దాన్ని మర్చిపోయాడు. ఒక 4-5 రోజులు గడిచాయి. గడిచిన తర్వాత ఈయన చెప్పులు కొట్టుకుంటున్నాడు, ఒక పెద్ద కార్ వచ్చి ఈయన ముందు ఆగింది, ఆగి హారన్ కొట్టింది. కొడితే డ్రైవర్ ఆయన ఇంత పెద్ద కార్ ఏంటి ఎవరు అని చెప్పి ఆయన ఏంటి నన్నెందుకు అడుగుతున్నారని చెప్పి ఆయన అట్లా లేచి నిలబడి చూస్తున్నాడు. మెల్లిగా విండో రోల్ అయింది, డ్రైవర్ అడుగుతున్నాడు, మీ ఇంటికి వస్తున్నాం పద అని. ఆ డ్రైవర్ ఎవరో తెలియదు, వెనక ఎవరు కూర్చున్నట్టున్నారు, ఈ వెనక ఎవరు కూర్చున్నారు అని ఇట్లా కొంచెం తొంగి చూస్తే స్వామి కూర్చున్నారు. సాయిబాబా నువ్వా అని చెప్పి ఆయన ఆ తన్మయత తట్టుకోలేక, నువ్వు వచ్చావా మా ఇంటికి అని అంటే, పద వెళ్దామని అన్నారు స్వామి. అంటే ఓకే నేను పరిగెడుకుంటే వస్తాను, మీరు కారులో రండి అంటే, వద్దు నువ్వు ముందు కూర్చోవని చెప్పారు. ఆయన మొదటిసారి అంత కాస్ట్లీ కార్లో అంత పెద్ద కార్లో ఆయన కూర్చుంటున్నారు. ఆయన ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి కూర్చొని ఆ కార్నే మొత్తం చూస్తున్నాడు, మొత్తం తన్మయత్వంతో. డ్రైవర్ గారిని అంటే స్వామి ఇక్కడ డ్రైవర్ రాజారెడ్డి గారిని చూస్తూ ఆయన ఆయన అంటే ఎంత బాగా డ్రెస్ చేసుకున్నారు, సో రాధాకృష్ణ గారు ఎంత బాగా డ్రెస్ చేసుకున్నారు స్వామిని చూస్తూ ఆ తన్మయత్వంలో మొత్తం మునిగిపోయాడు. అయితే డ్రైవర్ పక్క ఉన్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి సోదరుడు ఇంటి అడ్రస్ చెప్పు అన్నట్టు సైగా చేస్తున్నాడు. కానీ ఆ తన్మయత్వంలో అంత పెద్ద కారులో ఏసీలో స్వామితో కూర్చోడంతో మొత్తం మర్చిపోయి ఆ ఉవ్విల్లు ఊగుతున్నాడు ఆయన. ఇంకా నాకు ఇవన్నీ మర్చిపోయి స్వామి ఆయన మాట ఆయన నోట్లోంచి మాటలు ఎట్లయితే స్వామి మాత్రం ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకొని ప్రతిరోజు నడుస్తున్నట్టు ఆ మార్గంలో నడుస్తున్నట్టు స్వామి డైరెక్షన్ చెప్తున్నారు. అంటే ఇది కరెక్టేనా కాదని డ్రైవర్ గారు కొంచెం అట్లా అనిపిస్తుంది. స్వామి చెప్పిన సరాసరి స్వామి చెప్తున్నారు కాబట్టి సరాసరి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఈయన తేరుకున్నాడు, ఈ వ్యక్తి తేరుకొని, అరే స్వామికి నేను అడ్రస్ చెప్పాలి కదా అని చెప్పి తిరిగి చూస్తే ఒక చిన్న గల్లీ ముందు ఆగింది కార్. ఆ గల్లీలోకి ఇంకా కారు వెళ్ళదు. స్వామి అంటారు ఆపి ఇక్కడ, లోపలి కారు వెళ్ళదు, లోపలి ఆ లోపల సందులో ఈయన ఇల్లుంది పద అని అన్నారు. అంటే స్వామి కారు వెళ్ళదు కదా అంటే, అవును నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తా అని చెప్పి స్వామి దిగి నడుచుకుంటూ వచ్చారు. ఆయనతో స్వామివారు దిగడంతో ఆయన ఆ చెప్పులు కొట్టేటువంటి వ్యక్తి ఆ భక్తుడు దిగి సరాసరి ఇంట్లో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి మన ఇంటికి సాయిబాబు వస్తున్నాడు, సాయిబాబు వస్తున్నాడు అక్కడ ఎవరు నమ్మలేదు. స్వామి అంత పెద్ద స్వామి మా ఇంటికి రావడం ఏంటి, స్వామి వస్తున్నారంటే ఎన్ని కార్లు ఉంటాయి, వెనుక మంది వ్యక్తి ఎంతమంది ఎంత ఆర్భాటం ఉంటుంది, అలాంటిది మా ఇంటి ఎట్లా వస్తారు స్వామి, ఏం వేయం చెప్తున్నావు అంటే స్వామి సరే అంత లోపల నడుచుకుంటూ వచ్చారు. వచ్చి సరాసరి స్ట్రైట్ గా వచ్చి స్వామికి అక్కడ ఏమవుతుందని చెప్పి డ్రైవర్ గారు ఆయన స్విచ్ ఆఫ్ చేసి ఆయన మాకు ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన ఆఫ్ చేసి ఆయన పరిగెట్టుకుంటే స్వామి వెనక వెళ్ళారు.
వెళ్ళేంత లోపల స్వామి ఆ ఇంటి లోపలికి స్ట్రైట్ గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉన్నట్టు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు, భార్యతో మాట్లాడుతున్నారు. పేరుతో పేరు చెప్పేసా, బాగున్నావు నువ్వు, ఎట్లుంది నీ కడుపు, ఏదో కడుపులో కొంచెం ఇబ్బంది ఉంది ఆమెకి, నీకు ఎట్లుంది కడుపు అని అడుగుతున్నారు. ఆ పిల్లల్ని చూసి నువ్వు ఫోర్త్ క్లాస్ కదా, నువ్వు సెవెంత్ క్లాస్ కదా అని పిల్లల్ని అడుగుతున్నా. అంటే ఇంటి వ్యక్తిలాగా స్వామి కూర్చోడానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళు వెతుకుతుంటే స్వామి ఒక మూలలో ఉన్నట్టు ఒక మ్యాట్, స్వామి వెళ్ళి ఆ మ్యాట్ తీసుకున్నారు, వేసుకున్నారు, కింద వేసుకొని కూర్చున్నారు. కూర్చొని స్వామికి ఏదైనా పెట్టాలి అని చెప్పి భార్య పాపం అటు ఇటు కొంచెం ఆ అంటే ఏదో తొందరపడుతుంది, ఏదైనా స్వామికి సమర్పించాలని చెప్పి ఈయన బయటకి పరిగెట్టుకుంటూ వెళ్ళి మూడు అరటి పండ్లు కొనుక్కొచ్చాడు. అవి కూడా ఆయన పాపం ఆయన ఆయన స్తోమతను బట్టి అరటి పండ్లు స్వామికి సమర్పిస్తే దాంట్లో ఒక అరటిపండు తీసి స్వామి ఆయన భార్యకి ఇచ్చారు, ఒకటి డ్రైవర్కి, ఇంకొకటి స్వామి దాన్ని ఒలుచుకొని ఆయన చేతికి ఇచ్చి నువ్వు నోట్లో పెట్టు అన్నారు. అది దాన్ని తీసి నోట్లో పెట్టు ఆయన వణుకుతున్నాడు చేతులు. ఇంతలో ఆయన భార్య పాపం వాళ్ళకి ఏం లే ఏమీ లేక స్వామిని టీ కాఫీ తాగుతారంటే స్వామి నీ మజ్జిగ ఉంది కదా ఇంట్లో మజ్జిగ ఇవ్వు అన్నారు. అంటే ఆ మజ్జిగ ఉన్నట్టు కూడా మాకు ఆ దాంట్లో తెలియలేదు. స్వామి స్వామి సరే సాయిబాబా అని చెప్పి మజ్జిగ తయారు చేసి ఇస్తే ఆ ఆ శుభ్రతను చూసి ఈయన పాపం పక్కన డ్రైవర్ కొంచెం ఇబ్బంది పడ్డారు, అయ్యో ఇట్లా ఇట్లా ఇలాంటి ఇంట్లో ఎట్లా తాగుతారు స్వామి అని. కానీ స్వామి మాత్రం ఆ గ్లాస్ లోంచి సగం తీసి డ్రైవర్కి ఇచ్చి డ్రైవర్ గారికి ఇస్తే ఆయన కొంచెం తాగి తాగినట్టు ఇబ్బంది పడుతున్నారు. స్వామి మాత్రం మొత్తం ఎత్తుకొని తాగేశారు. తాగేసి చాలా బాగుంది, చాలా సంతోషం, అందరిని ఆశీర్వదించి నువ్వు రమ్మన్నావు కదా మీ ఇంటికి నేను వచ్చాను అని చెప్పారు. అంటే ఆయన అడిగారు, స్వామి నేను ఒక చెప్పులు కొట్టుకునేటువంటి వ్యక్తిని స్వామి, నేను ఎంత స్వామి మీ ముందు నా ప్రార్థనని మన్నించి మీరు నా ఇంటికి వచ్చారా స్వామి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు మిమ్మల్ని రమ్మంటే కూడా మీరు వెళ్ళరు అలాంటి నా ఇంటికి వచ్చారా స్వామి అంటే స్వామి స్వామి ఇట్లా హృదయం మీద ఆయన హృదయం మీద చేయబెట్టి స్వామి అప్పుడు చెప్తారు, స్వామి కావాల్సింది ప్రాపంచిక అర్హతలుగా ఈ హృదయంలో ప్రేమ నిండుగా ఉంటే ఆ ప్రేమ పిలిస్తే ఎక్కడికైనా వస్తారు స్వామి, ఎక్కడికైనా స్వామి వస్తారు అని చెప్పి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ డ్రైవర్ గారు చెప్తూ ఉంటే అసలు నమ్మడానికి కూడా అందరికీ కొంత టైం పట్టింది. అంటే స్వామి ఎవరికి చెప్పకుండా చెప్పపెట్టుకుని అట్లా మాయమైనట్టు వెళ్ళిపోయి తిరిగి వచ్చారు. దట్ అది స్వామి ఒకవైపు చెప్పుల పుట్టేటువంటి కాబ్లర్. ఇంకొకసారి భజన జరుగుతున్నాయి బృందావనంలో. బృందావనంలో భజన జరుగుతున్నప్పుడు అప్పుడు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ హెచ్డి దేవగౌడ ఆయన బృందావనం లోపలికి ఎంటర్ అవుతున్నాయి. మీరు బృందావనంలో చూస్తే స్వామి స్టేజ్ మీద కూర్చుంటారు, భజన జరుగుతున్నాయి, భజన జరుగుతుంటాయి. అయితే స్వామి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఆ గేట్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రతి వ్యక్తికి స్వామివారు చేసే స్వామివారు అక్కడ ఉన్నట్టు కనబడుతుంది. ఈయన చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ మొత్తం ఎంటర్ అయింది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు. ఆ కార్స్ అని ఎంటర్ అయ్యి ఇంత లోపల చీఫ్ మినిస్టర్ కార్ ఎంటర్ కాగానే ఆయన ఆయన భక్తి ప్రపత్తులతో కార్ ఆపి ఆపి ఏ స్వామి అక్కడ ఉన్నారు, స్వామి ముందు కదలడం మంచిది కాదు అని చెప్పి కార్ ఆపారు. ఆపి దిగి ఆయన తన చేతి రుమాలు హ్యాండ్ కర్చీఫ్ తీసి కింద వేసుకుని కూర్చోబోతున్నారు. అంత లోపల వాళ్ళు అయ్యో చీఫ్ మినిస్టర్ అని చెప్పి వారు చైర్స్ అని తీసుకురావడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాత్రం సెక్యూరిటీ అవన్నీ వదిలేసి అట్లా ఆ చేతి రుమాలు వేసుకుని టక్కనట్లా కూర్చున్నారు. ఇది దూరం నుంచి స్వామి చూస్తున్నారు, భజన్స్ నడుస్తున్నాయి, స్వామి గమనించారు. చీఫ్ మినిస్టర్ని కింద కూర్చోబెట్టడం బాగుండదు అని చెప్పి ఎక్కువసేపు బాగుండదు అని చెప్పి స్వామి భజన అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు భజన తర్వాత ఆపి అంటే భజన్స్ ఆల్మోస్ట్ ముగిసేంత టైంలో ఆయన వచ్చారు కాబట్టి ఒక ఇంకొక భజన తర్వాత స్వామి ఆపిచ్చేసి స్వామి హారతి స్వీకరించి లేచి లోపలికి వెళ్తున్నారు. త్రయ బృందంలోకి మినిస్టర్ని రమ్మని చెప్పి కబురు పంపించి స్వామి లోపలికి వెళ్తున్నారు. అంటే స్వామివారు బృందంలో మీరు చూస్తేనే స్వామివారు భజన్ ముగించుకొని వెళ్ళేటప్పుడు అదొక ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ని తీయడానికి సాధారణంగా విద్యార్థులు అక్కడ రెడీగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆయన ఈ ఇన్సిడెంట్ నాకు చెప్పారు. ఆ ప్రొఫెసర్ ఆయన ఆ రోజు ఆ ప్రొఫెసర్ గారి ఆపర్చునిటీ వారు అప్పుడు తీస్తున్నప్పుడు స్వామివారికి ఏదో ఒక విషయం చెప్తారు, ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ విధంగా ఆ ప్రొఫెసర్ గారు స్వామి దగ్గర రాగానే ఆయన ఇట్లా డోర్ తీస్తున్నారు. హ్యాండ్ బెల్ తీస్తుంటే స్వామి నడుస్తున్నారు కాబట్టి స్వామివారి ముఖము ఈయన వంగి డోర్ తీస్తున్నారు కాబట్టి ఈయన చెవు దగ్గర ఉండింది. స్వామి ఇట్లా స్వామి యొక్క ముఖము ఈయన చెవు దగ్గర ఆయన తీస్తుంటే ఆయన స్వామి చెవులో చెవు చెప్తారు, చూసావా వాని భక్తి ప్రపత్తులు, వాని భక్తి భక్తి క్షమించారు, చూసావా వాని భక్తి అని అన్నారు. అంటే స్వామి ఈయన అక్కడ చూస్తున్నాడు ఇదంతా, ఎందుకంటే స్టేజ్ మీద ఈతను కూడా కూర్చున్నాడు కాబట్టి ఈ విధంగా చీఫ్ మినిస్టర్ అట్లా కూర్చున్నాడు అని. స్వామి వెంటనే నవ్వి స్వామి చెప్తారు, దీనికి నేను ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తాను చూడు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఆయన దేవగౌడ గారు వచ్చి అదే ఆ రోజు సాయంత్రం స్వామి మీటింగ్కి రావాలని చెప్పారు. మా అందరూ తెలిసిందే స్వామి వెళ్ళి మీటింగ్లో
ప్రైమ్ మినిస్టర్ దేవెగౌడ అనౌన్స్ చేశారు. ఒక నెల తిరగక ముందే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. ఇది ఒక చిన్న ఒక ఒక చిన్న పిల్లవానికి ఏదో ఒక గోలి ఇచ్చినట్టు, ఒక చిన్న పల్లిగింజి ఇచ్చినట్టు, ఆ ఓకే నీ భక్తికి నేను మెచ్చి నీకు ఇది ఇస్తుంది. దట్ ఈ స్వామి, అది అటువంటి స్వామి. ఆ స్వామికి కావలసింది భక్తే గాని, ఆ స్వామి కావలసింది ప్రేమే గాని, ఇంకా ఏది నత్తే. ఇంకొకసారి మేము అందరం లెవెన్త్ క్లాస్ లెవెన్త్ లో లెవెన్త్ క్లాస్ అప్పుడు నేను మేము దర్శనంలో కూర్చున్నాం. కూర్చొని స్వామివారు వస్తున్నారు, ఎదురు చూస్తున్నాం. స్వామివారు దర్శనానికి మొదలైంది, స్వామి వచ్చారు, స్వామి బయటకు వచ్చారు. పునశ్చంద వాళ్ళ నుంచి మెల్లి మెల్లిగా నడుస్తున్నారు. లేడీస్ వైపు దగ్గర ఉన్నారు స్వామి. పులివంత వాళ్ళకి అప్పుడు ఎంటర్ ఇట్లా మెల్లి మెల్లిగా నడుస్తున్నారు. స్వామి వస్తుంటే సాధారణంగా చుట్టూ ఉన్నటువంటి వారికి ఎవరిని చూడము, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ దాంట్లో మొత్తం ఇమిడిపోతారు అందరు. ఇంకొక డిసిప్లిన్ కూడా స్వామి అట్లా ఇంకొకరు చూడడం కూడా స్వామికి నచ్చదు. సో అందుకని మేము అందరం స్వామిని చూస్తున్నాము. ఇంత లోపల నా పక్కన కోలాహలం, ఏదో ఒక కోలాహలం జరుగుతుంది. నా పక్కన ఉన్నట్టు ఎవరో ఒక ఒక వ్యక్తి, నాకు 4-5 వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కోలాహలం జరుగుతుంది అక్కడ, ఒక పెద్ద మనిషి వచ్చినట్టు అర్థమవుతుంది. ఒక నన్ను తొడ కొడుతున్నట్లు కట్టి కొడుతున్నాను అక్కడ, అంటే వచ్చినటువంటి నన్ను జరుగు జరుగు అని. ఒకవైపు స్వామి వస్తున్నారు, ఈయన ఎవరు కొడుతున్నారో తొడ అని చెప్పి నేను కొంచెం ఇబ్బందిగా పక్క జరిగి నేను ఏదో సర్దుకున్నాను. నా పక్కన ఇంకొక వ్యక్తి కూర్చున్నా నాకు అర్థమైంది. ఆయన ఆయన యొక్క వారి యొక్క ఎడమ తొడ నా తొడమైంది, నా తొడపై ఉంది. నేను స్వామిని చూస్తున్నాము. స్వామి వస్తున్నారు మెల్లి మెల్లిగా, స్వామి ఇంకా దగ్గరికి వస్తున్నారు. ఈ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఒక్క ఒక సెకండ్ గడిచిన తర్వాత నా తొడని ఇట్లా కొట్టడం స్టార్ట్ చేశారు ఆయన. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేటుగా వచ్చారు, అది కాకుండా ఇప్పుడు దర్శనం జరుగుతుంటే స్వామి అసలు ఎవరితో మాట్లాడడానికి స్వామి ఇష్ట, అంటే భక్తులు మాట్లాడడానికి, స్టూడెంట్స్ ఇంకోరితో మాట్లాడడానికి ఇష్టపడరు, అలాంటిది వచ్చి ఆగకుండా తొడ కొడుతున్నారు. 1, 2, 3 కొడుతూనే ఉన్నారు అంతే. నాకు ఇంకా చేసేది ఏం లేక, ఎవరబ్బా ఈయన ఇంత విసిగిస్తున్నారు అన్నట్టు ఇట్లా క్రీగంటితో ఇట్లా చూశాను నేను. చూసేటప్పుడు ఆయన అబ్దుల్ కలాం, అయ్యో అబ్దుల్ కలాం గారు అని చెప్పి తిరిగేటప్పటికి ఆయన వాట్ ఈస్ యువర్ నేమ్ అని అన్నారు ఆయన చిన్న పిల్లలాగా మాట్లాడితే. నేను సరే ఆయన రంగనాథరాజు అంటే ఇంకొకటి స్వామిని చూస్తున్నాను, నాకు భయం అవుతుంది స్వామి దగ్గరికి వస్తుంది ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంటారేమో అని. ఆయన అంటారు వెన్ యూ కమ్ టు పుట్టపర్తి అన్నారు ఆయన, ఒక చిన్న పిల్లలాగా. సరే నేను ఇక్కడే చదువుకుంటున్నాను అంటే విచ్ క్లాస్ అని అన్నాను. సరే నేను 11th అంటే 11th, ఓహో 11th, సో యు ఆర్ సైన్స్ స్టూడెంట్ అన్నాడు. సార్ లేదు సార్ నేను కామర్స్ స్టూడెంట్ని అంటే, యూనో నేను ఫస్ట్ టైం నేను కూడా వస్తున్నాను ఇప్పుడు పుట్టపర్తికి, ఎట్లొచ్చాను తెలుసా నేను అంటే, తెలియదు సార్ అంటే నాకు నేను పృథ్వీ క్షిపణి ట్రై చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయిపోయింది, ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. అదని మనందరికి తెలుసు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది, అయ్యో ఫెయిల్ అయిపోయింది అని బాధపడుతుంటే నాకు ఒక వాయిస్ చెప్పింది పర్టికులర్ కాంబినేషన్లో ఫ్లై చేయని. నేను ఆ పర్టికులర్ కాంబినేషన్ పర్టికులర్ రోజు ఫ్లై చేసేటప్పుడు చాలా సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత ఆ వాయిస్ అది స్వామివారి వాయిస్ అని, స్వామివారి వాయిస్ అని తెలుసుకొని నేను సరాసరి పరిగెట్టుకుంటూ వచ్చాను. అట్లా వచ్చాను నేను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంత లోపల స్వామి వచ్చారు. ఇంకా స్వామి రాగానే ఆయన ఉద్దేశం నేను స్వామిని చూస్తున్నాను. స్వామి దగ్గరికి వస్తూనే ఈయన చూస్తూనే వీరి కళ్ళు స్వామినే చూస్తున్నాయి. అట్లా మొత్తం స్వామి కింద పీద్దాకా స్వామిని చూసి రెండు కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నాయి. రెండు చేతులు జోడించి స్వామి ఆయన నమస్కారం చేస్తూ, ఒక ముస్లిం కాబట్టి మళ్ళీ వెంటనే కలాం కా సలాం స్వామి, కలాం కా సలాం స్వామి అని అంటున్నారు. స్వామి కలాం దగ్గరికి వచ్చి కలాం పృథ్వీ కైసాహే అని అడిగారు. ఇండే అంటే ఇండైరెక్ట్ గా పృథ్వీ క్షిపణి గురించి చెప్తూ స్వామి బహుత స్వామి అంటే రా నీతో మాట్లాడతా, హిందీలో చెప్పను నువ్వు రా, నువ్వు నేను నీతో మాట్లాడతా అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లి చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత స్వామి బయటకు వచ్చి అందరితో చెప్పారు, కలాం చాలా మంచివాడు, ప్రతి నెల వస్తా అంటున్నాడు, కానీ నేనే వద్దన్నాను, అవసరం ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద బాధ్యతలు వస్తాయి. అప్పుడు ఆయన కేవలం సైంటిఫిక్ అడ్వైజర్, మా అందరు తెలియదు పెద్ద పెద్ద బాధ్యతలు స్వామి వస్తాయి అని అంటే ఏంటో. తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా స్వామి ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వామివారి యొక్క పాద సేవ చేయడానికి ఆయన కింద కూర్చొని పాద సేవ చేస్తుండే, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీరు కింద కూర్చోవద్దండి అంటే, లేదు లేదు నేను భగవంతుని ముందు ఒక భక్తున్నే, నేను స్వామి ముందు నేనెంత అని చెప్పి ఆయన అంత అంత భక్తి ప్రపత్తులు కనబరిచిన అటువంటి వ్యక్తి గురించి స్వామి మాట్లాడుతూ, ఒకసారి స్వామి అందరితో మాట్లాడుతూ స్వామి చెప్పినటువంటి మాట నేను ఇప్పుడు మర్చిపోలేను. ఆయన పక్కన ఒక వ్యక్తి ఆయన గురించి స్పీచ్ లో, ఒక స్టూడెంట్ ఆయన గురించి సైంటిఫిక్ అడ్వైజర్ అలా భారత రత్న అది నేను చెప్తున్నారు. స్వామి ఆ మధ్యలో అట్లా నవ్వుతూ మాతో అన్నారు, ఫన్నీ కాదురా స్వామికి, హృదయంలో ఎంత ప్రేమ ఉంది అది ఇంపార్టెంట్ స్వామికి, అది ముఖ్యం అన్నారు.
డజంట్ మ్యాటర్ ఎవరు ఈ ప్రపంచం ఇచ్చేటువంటి ఈ అర్హతలు, ఈ టైటిల్స్, ఈ చదువు, ఈ ధనము, అది భగవంతుని కళ్ళకు కనబడదు. భగవంతుని కళ్ళకి ఏం కనబడుతుంది అంటే ఆ హృదయంలో ఎంత ప్రేమ ఉంది, ఎంతమందితో మనం ప్రేమగా మాట్లాడుతున్నాం, ఎంతమందిని ఎంతమందిని భగవంతుని యొక్క ఆ పతనంలోకి అంటే ఆ సత్యం వైపు నడిపిస్తున్నాం, అది మన లోపల ఎంత మార్పు వచ్చింది, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంకొకసారి అన్నయ్య స్వామి వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ ఒక్కసారి అర్ధకి ఇట్లా దూరంగా భక్తులందరూ ఒకసారి ఇట్లా చూశారు. చూసి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మేము చూసాం, స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక ఒక పలానా వ్యక్తితో మాట్లాడారు స్వామి. చూసి మళ్ళీ మా దిక్కు చూసి స్వామి అంటారు, చంద్రుని మీద అడుగు పెట్టింది, మొదటిసారి అడుగు పెట్టింది ఎవరో తెలుసా అని అన్నారు స్వామి. మా అందరికీ తెలుసు కాబట్టి స్వామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, స్వామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్వామి అని అందరం చెప్పాం. చెప్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్వామి, ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్వామి కూడా, ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే కళ్ళు పెద్దవి చేసి అడుగు పెడుతున్నప్పుడు ఏమైందో తెలుసా అన్నారు. అది మా అందరికి తెలీదు, మేము అట్లా నవ్వే అంతే. నవ్వితే స్వామి ఇట్లా చూశారు, చూసి ఆ భక్తులోంచి ఏ మూన్ మ్యాన్ కమ్ హియర్ అన్నారు. ఒక ముసలత లేచి పరిగెట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు, పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చెప్తున్నారు, ఆ చెప్పు అన్నప్పుడు ఆయన ఆయన చెప్తున్నారు స్టోరీ, చంద్రమండలం మీద వీళ్ళందరూ దిగుతున్నారు అంటే ఫస్ట్ టైం మనిషి, ఈ మనిషి మేధస్సు సృష్టించినటువంటి చమత్కారం అది, అదొక మిరకిల్. చంద్ర మండలం మీద మనిషి అడుగు పెడుతున్నాడు, దిగుతున్నారు, దిగుతున్నప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు దిగుతున్నప్పుడు ఆయన అడుగు చంద్ర మండలం మీద పెట్టే ముందు అప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఆ బరువు తనకు సరిపడేటువంటి ఏదో కొంచెం డిఫరెన్స్ తోని ఆయన అడుగు ఆ పెట్టడానికి బరువు సరిపోవట్లేదు. ఇంకా అట్లా తేలుతూనే ఉంటాడు మనిషి ఆ విధంగా బరువు సరిపోకపోతే ఏం చేయాలో అర్థం కాక, భగవంతుడా నువ్వే, నువ్వనేటువంటి వాడు ఉంటే అంటే ఆ క్షణంలో ఇంకా ఆయన ఆల్మోస్ట్ గ్రిప్ వదిలేశారు కాబట్టి ఇంకా ఆయన అట్లా తేలుతూనే ఉంటాడు. మొత్తం ఎక్స్పెరిమెంట్, కొన్ని కోట్ల మంది ఆశలు అన్ని వృధా అయిపోతున్నాయి ఆ క్షణంలో. భగవంతుడు నువ్వనేటువంటి ఒకడు ఉంటే నన్ను రక్షించు అని అనేటప్పటికీ ఒక రెండు ఆరెంజ్ చేతులు ఆయన భుజాలు ఇట్లా పట్టి ఇట్లా టక్కన కింది నెట్టాయి. ఇవ్వరు చూస్తే రెండు ఆరెంజ్ చేతులు ఆయన స్వామి చేతులు పట్టుకుని ఈ చేతులే నన్ను ఆ రోజు నెట్టాయి అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడ ఎక్కడ చంద్రమండలం, ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ స్వామి, ఎక్కడ నీలాంశం, అడవి లోపల నున్న, ఆకాశముననున్న, గుట్ట మీద నున్న, నట్టేటనున్న, పట్టణముననున్న, పల్లెనున్న, మదిని సాయి మరొకడెప్పు. ఎక్కడ ఈ ఒకవైపు సైంటిస్టు, ఒకవైపు ఆస్ట్రనాట్, ఒకవైపు ఇంకొకసారి ఒక ఆర్టిస్ట్, ఎంత గొప్ప గాయని మని ఆమె, చాలా సుపరిచితురాలు, పేరు చెప్పడం అంత బాగుండదేమో. ఆమె వచ్చి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చున్నారు. కూర్చొని స్వామి అన్నారు, నువ్వు పాటలు బాగా ఏదో పాటలు బాగా పాడుతున్నావు నువ్వు అని చెప్పారు. సినిమాలో బాగా పాడుతున్నావమ్మా అంటే స్వామి మీ దయ స్వామి అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, అంటే ఏడుస్తుందా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి నవ్వి, కొడుకును గణేశి అని అన్నారు. అట్లా అన్నారో లేదో ఆమె రెండు పాదాలు పట్టుకుని బోరు బోరుని ఏడవడం మొదలుపెట్టింది. పక్కనటువంటి అందరు షాక్ అయిపోయి, ఎందుకు ఏడుస్తున్నా, ఏమైందమ్మా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అన్నయ్య వాళ్ళు, అంటే అడగలేకపోతున్నారు కానీ అట్లా చూస్తున్నారు ఎందుకు ఏమైంది అని. స్వామిని చూస్తున్నారు, ఆమెను చూస్తున్నారు. స్వామి మాత్రం ఆమెనే ఇట్లా ఇట్లా పెట్టుకున్నాను, స్వామిని ఆమెనే ఇట్లా చూస్తున్నారు. ఆమె ఒక రెండు నిమిషాలు బోరు బోరు ఏడ్చింది. ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకొని, కళ్ళు నుంచి నీళ్ళు కారుతున్నాయి, తుడుచుకొని లే అన్నారు స్వామి. తుడుచుకొని లేచి, స్వామి నా కొడుకు ఎక్కడ పుట్టే స్వామి అని, ఎందుకు పుట్టారు అనంది. స్వామి నాకు గర్భాశయం తీసేశారు స్వామి అని అనందామె. అంటే స్వామి నవ్వి, కానీ నా నోట్లోంచి మాట వచ్చేసింది కదా, పుడతాడు పో అన్నారు. 9 నెలల తర్వాత ఇంటర్వ్యూ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆమె గర్భం కలిగింది. ఆ తర్వాత 9 నెలల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మాకన్నా ఒక 4 ఇయర్స్ సీనియర్. ఆయన ఇప్పుడు చదువుకున్నారు, చదువుకుని గొప్ప పొజిషన్లో యుఎస్ లో ఉన్నారు. ఏ విచ్ స్వామి ఆర్ వి టాకింగ్ అబౌట్? ఏ స్వామి? వా, అటువంటి స్వామి, అటువంటి స్వామిని మనము చూడగలిగాం. ఆ స్వామి దయతో స్వామి మనం తాకగలిగాం, స్వామితో మాట్లాడగలిగాం. ఎంత అదృష్టవంతులు అసలు. అంటే ఆ అదృష్టాన్ని నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్మ పోనిమ్మపో హరి అయిన హరుడైన నీరజపోం డబ్బ్యాగతుండే అయిన బలిచక్రవర్తి చెప్తున్నాడు వామనునికి, నాకు ఇవన్నీ జరిగినా కూడా శ్రీ మహావిష్ణువుని వదిలిపెట్టేటువంటి ఆపర్చునిటీ మాత్రం నేను వదిలిపెట్టాను.
అటువంటి భగవంతుడు, అటువంటి స్వామి మన ముందు వచ్చిన తర్వాత ఈ మనం ప్రపంచాన్ని పట్టుకొని ఇంకా వేలాడతాం. ఏ స్వామి దట్, ఫంటాస్టిక్ స్వామి, దట్ గ్రేట్ బ్యూటిఫుల్ స్వామి. ఇంకొకసారి ఇంకా నేను ఈ భక్తులు అంటే ఒక రకంగా ఒక రకం భక్తులు కాదు. ఇంకొకసారి చెన్నైలో మేమందరము స్వామి మమ్మల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత స్వామి స్వామివారితో వెంట వెళ్ళేటువంటి ఆపర్చునిటీ ఆశీర్వాదం స్వామి అందించారు. మేము కొంతమంది విద్యార్థులను స్వామివారు చెన్నై యాత్రిద్దం మాయగించినప్పుడు తీసుకెళ్లారు. స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత మేమందరం బయట నిలబడ్డాము. స్వామిని చూసి స్వామి స్వామివారి దగ్గర అంటే స్వామి ముందున్నారు మా ముందు, ఇట్లా చేతులు చాలా వినయంగా అందరం జోడించుకొని నిలబడ్డాము. వెనక ఒక వ్యక్తి వచ్చి పొడుస్తున్నాడు ఇట్లా లెఫ్ట్, నన్నే పక్క జరుగు అంటున్నా, పక్కన చాలా రద్దీగా ఉంది, నన్ను పక్క జరుగుతున్నాడు, వెనుక నుంచి అసలు కొడుతున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, గిచ్చుతున్నాడు. స్వామి ఇక్కడే ఉన్నారు, ఇంకా నాకు కదిలేటువంటి ఆపర్చునిటీ లేదు. ఎవరబ్బాయినా అంటే నాకు అసలు కదలడానికి ఇబ్బంది, నేను కొంచెం లావుగా ఉన్నాను, దాంతోపాటు ఈయన పక్కనంత రద్దీగా ఉంది, ఇంకే వెనక నుంచి ఆయన అట్లా నెట్టుతున్నాడు, పక్క జరుగు జరుగు అన్నట్టు. వెనుక నుంచి ఇంకో వ్యక్తి కూడా ఇట్లా భుజం మీద కొడుతూ, కొంచెం సీనియర్ వ్యక్తి, స్వామివారి దగ్గర ఉండేటువంటి వ్యక్తి, ఆయన నాకు అర్థమవుతుంది వాయిస్, జరుగు, ఏ బ్రదర్ బ్రదర్ మూవ్ బ్రదర్ మూవ్ అని అంటున్నారు. కానీ తిరగడానికి ప్లేస్ లేదే, నేను స్వామి ఇక్కడే ఉన్నారు ముందు ఇట్లా. నేను ఇంకా అట్లే చేతులు నమస్కరించుకొని ఐ కాంట్ మూవ్, దెర్ ఇస్ నో ప్లేస్ టు మూవ్ అని అన్నాను. ఆయన వినబడింది, ఆయన సన్న గొంతు చెవి దగ్గరకు చెప్తున్నాడు, ఇఫ్ యు కాంట్ మూవ్ అట్లీస్ట్ గెట్ దీస్ థింగ్స్ బ్లెస్డ్, నువ్వు జరగలేకపోతే అట్లీస్ట్ ఇవి బ్లెస్ చేయించు స్వామివారితో అని చెప్తున్నారు. అంటే ఓకే సరేలే అని చెప్పి నేను ఏదో లెటరో లేకపోతే ఇంకేదో వస్తువు అని చెప్పి నేను చేతి దాచాను. ఇట్లా ఒక డబ్బా చేతిలో పెట్టాడు, పెట్టిన తర్వాత నేను లాగేటప్పటికీ చూస్తే క్రికెట్ బాల్స్, ఇది నాకు సంబంధం అనేటువంటిది. ఎందుకంటే స్వామి అడుగుతారు, నీవా బాల్స్, నువ్వెందుకు బ్లెస్ చేస్తున్నావు అని. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, నాకు భక్తునికి మధ్య వేరే ఎవరు లేరు, నువ్వు పోస్ట్ మ్యాన్ కావద్దు, నువ్వు నాకు డ్రీమ్ వచ్చింది, నాకు ఇది వచ్చింది వేరే వారి గురించి. స్వామి భగవంతునికి భక్తునికి సంబంధం, నేను అట్లా పోస్ట్ మ్యాన్ ఎందుకు అవుతున్నావు స్వామి తిప్పుతారని చెప్పి వెంటనే భయపడి ఇంకా నేను జరగలేకుండా పక్కన వ్యక్తి నెట్టేశారు, మీరే రండి అని ఇట్లా అట్లా జరిగారు. జరిగేటప్పుడు అప్పుడు బయటకు వచ్చారు చిన్న వ్యక్తి సచిన్ టెండూల్కర్, వచ్చి స్వామి దగ్గర స్వామిని పట్టుకొని ఆ డబ్బా పట్టుకున్నాడు. స్వామి బ్లెస్ చేయండి స్వామి బాల్స్ అని అంటే సచిన్ దిక్కు చూసి స్వామి నవ్వుతూ బాల్స్ బ్లెస్ చేసా వచ్చావు అని చెప్పి ఒక ఆయన భార్య గురించి, వారి భార్య ఎట్లుంది, నీ భార్యకి ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పి, నీకేం కాదు నేను చూసుకుంటానని చెప్పి, నీ హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి స్వామి ఆయనకి రిబో సృష్టించి చేతితో వేసి ఆశీర్వదించి, చాలా ఆశీర్వదించి, నేను ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని చెప్పి ఒక 5-6 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను చూసి వాహ్, ఈయన సచిన్ టెండూల్కర్ ఎంత అదృష్టవంతుడు, స్వామికి ఎంత దగ్గర అని చెప్పి నేనంతా అట్లా ఉప్పొంగిపోయాను. నేను ఒక ఆయన సపోజ్ టు బి ఆయన అసలు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, అలాంటి సచిన్ టెండూల్కర్లో మోకరిల్లి మాట్లాడుతుంటే స్వామి ఎంత అసలు మీ స్టేచర్ ఏంటి స్వామి, నేను ఏదో మనసులో అనుకుంటున్నాను. కానీ ఎక్కడో అట్లా ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది, ఈయన సచిన్ టెండూల్కర్ కాబట్టి అట్లా సరే స్వామి దగ్గరికి రాగలిగారు అని అనుకున్నాను. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. మేము అందరం చూస్తున్నాం, నిలబడి మేము అందరం చూస్తున్నాం. మీరు చెన్నై దర్శన్ వీడియోస్ ఉంటే మీరు చూడొచ్చు ఈ సంఘటన కూడా. అందరం నిలబడి చూస్తున్నాము, స్వామి బయటకు వెళ్ళండి అని అన్నారు. బయట మొత్తం జనాలు, అసలు రోడ్డు అనేటువంటిది వెళ్ళి ఇసుక కూడా వేస్తే రాలన్నటువంటి జనాలు మొత్తం ఆ గేట్లు ఓపెన్ చేస్తే అట్లా ప్రవాహాన్ని ఒక ఆనకట్ట ప్రవాహాన్ని ఆపితే ఏ విధంగా గేట్లు ఆపితే అట్లా ఆపుతున్నారు జనాలు. స్వామి నాకు గేట్లు ఓపెన్ చేయండి అన్నారు. స్వామి గేట్ ఓపెన్ చేస్తే ఎవరు ఆగుతారు అని చెప్పి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటే స్వామి చేయండి అంటే చేశారు. వెళ్దాం పద అన్నారు. ఎక్కడికి అంటే ఆ జనంలోకి వీల్ చైర్ తీసుకొని స్వామి స్వామిని మెల్లిమెల్లిగా వీల్ చైర్ తీసుకొని భయపడుతూ వెళ్తున్నారు. కానీ ఆ భగవంతుని అదొక ఆరా, అది చెప్తే వర్ణనాతీతం, అది ఒక ఆరా ఉన్నట్టు స్వామి వెళ్తుంటే ఒక రకమైనటువంటి ప్రశాంతం. అప్పటిదాకా అలజడిగా ఉన్నటువంటి భక్తులు స్వామిని చూస్తూ ఒక కాంతి, ఒక ఇమాజిన్, ఒక పెద్ద కాంతి కిరణం అట్లా వస్తే అందరి మీద ఒక తర్వాత ప్రసరిస్తుంటే ఇట్లా అందరు ఇట్లా ప్రశాంతంగా అయిపోతున్నారు. అందరి ముఖాల్లో నవ్వు, అందరి కళ్ళల్లో ఆ ఆనందం, అది చెప్పలేము. అది స్వామి అట్లా వెళ్తుంటే స్వామివారు వెళ్తుంటే అట్లా చీలిపోతున్నారు భక్తులు. స్వామి ఇటు 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 స్వామి చూపిస్తున్న అట్లా వెళ్తున్నారు. వెళ్ళి మధ్యలోకి వెళ్ళారు జనం మధ్యలోకి. నాకు ఇంకా గుర్తుంది, జనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి రా అన్నారు. ఆయన పాపం లేవడానికి కూడా మోకాళ్ళ మీద, అంత జనంలో మోకాళ్ళ మీద లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వెనుకున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి ఆయన లేపారు, మోకాళ్ళ మీద కూర్చోబెడితే స్వామి విభూతి సృష్టించి ఆయన కూడా ఇచ్చారు.
తీసుకో హృదయం హార్ట్ జాగ్రత్త, నేనున్నాను నేనున్నాను ఏం పర్వాలేదు నేనున్నాను నేనున్నాను అని చెప్పారు. ఆయన స్వామి పాదాల మీద పడి ఏడుస్తూ స్వామి స్వామి అని చెప్పి ఏడుస్తూ తన్మయతలు మునిగిపోయారు. అంతలో స్వామి ఆశీర్వదించి తిరిగి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మా అందరితో చెప్తున్నారు, స్వామి సచిన్ టెండూల్కర్ బాల్స్ బ్లెస్ చేసిన అదిగా స్వామి చెప్పారు. స్వామి చెప్తున్నారు ఈ భక్తుడు ఎంతో ఇబ్బందిలో ఉన్నాడు స్వామి, నాకు హార్ట్ చాలా ఇబ్బందిగా ఉంది స్వామి, చాలా కష్టంగా ఉంది స్వామి, ప్రార్థిస్తున్నాడు భగవంతుడా నాకు ఇంకెవరున్నారు అని ప్రార్థిస్తుంటే వెళ్ళి స్వామి ఆయనకి ఈరోజు అభయాన్ని అందించాడు. స్వామి ఎప్పుడు వింటుంటారు అని చెప్తున్నారు. నాకు ఆ మాట చెప్పినప్పుడు నేను స్వామివారు చెప్తుంటే నేను అసలు నా ఒళ్ళు కంపించిపోయింది. ఎక్కడ విచ్ దట్ సాంగ్ ఫర్ దట్ స్వామి, ఆ వేల మంది నాట్ ఇంపార్టెంట్, ఎవరు పెద్ద పెద్ద క్రికెటర్ నాట్ ఇంపార్టెంట్, అంటే వారు ఎవరైనా కానీ వాళ్ళకి స్వామి కావాల్సింది స్వామి చూసేటువంటిది నా అవసరం ఆ భక్తునికి ఉందా, ఉంటే ఐఎమ్ రెడీ నేను ఉంటాను అక్కడ. స్వామి చెప్తారు యూ డోంట్ నీడ్ టు డిజర్వ్ మీ, ఇఫ్ యూ నీడ్ మీ యూ డిజర్వ్ మీ, నువ్వు నన్ను పొందడానికి నీకు అర్హత ఏం అవసరం లేదు, నీకు నేను అవసరం ఉంటే నా అర్హత నన్ను పొందేటువంటి అర్హత నీకు ఉన్నట్టే. ఈ స్వామికి ఎలాంటి ఎలాంటి భేదం లేదు అసలు, వయసుతో భేదం లేదు, కులంతో మతంతో భేదమే లేదు. ఇంకొకసారి పద్మనాభన్ గారి కూతురు ఆవిడే మాకు ఇన్సిడెంట్ చెప్పారు. ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచారు స్వామి, పిలిచి 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక విభూతి ప్యాకెట్ ఆమె గిట్లు ఇచ్చారు. ఇచ్చి దగ్గర పెట్టుకో అవసరం ఉన్న వాళ్ళకి నీకు ఇచ్చేది ఉంటుంది అని అన్నారు. అంటే ఎవరికి ఏం చెప్పలేదు స్వామి, ఎవరికి ఏంటి ఇచ్చేది ఎవరికి ఇచ్చేది ఏంటి అని ఆమె అట్లా అనుకుంది, కానీ స్వామి ఇచ్చారు కదా పెట్టుకుంది. తర్వాత ఆమె యుఎస్లో ఉంటారు, అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. వెళ్తుంటే అయితే సింగపూర్ నుంచి యుఎస్కి వెళ్తున్నారు ఏదో కొన్ని కారణాల వల్ల, వాళ్ళకి ఏదో అక్కడ ఉన్నటువంటి వారిని బంధువులను ఏమైనా కలవడానికి సింగపూర్లో దిగారు. దిగి ఆవిడ ఎయిర్పోర్ట్లో టాయిలెట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆ టాయిలెట్ని శుభ్రపరుస్తున్నటువంటి ఒక లేడీ, ఆమె చాలా దీనంగా ఉంది, చాలా ఒక రకం భావంగా మొత్తం దీన్ని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తూ నువ్వు నాకు హెల్ప్ చేయవా అని ఆమె మాట్లాడుకుంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేయవా, నువ్వు ఎవరినో పంపిస్తా అన్నావు అని అనుకుంటుంది. ఇంత లోపల ఈమె ఎంటర్ అయ్యారు, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఒకసారి ఇట్లా ఎత్తి చూసింది, ఈమె పేరు చెప్పి మీరు ఆమెనే కదా అంది. అంటే ఈమె షాక్, మొదటిసారి ఆమె కలుస్తుంది. అవునమ్మా నేను ఆమెను, అంటే మీరు ఇండియా నుంచి వచ్చారు కదా అంటే అవునమ్మా నేను ఇండియా నుంచి వచ్చాను. ఓ భగవంతుడు నాకు పంపించాడు, నాకు ప్రసాదం పంపించాడు మీ ద్వారా, ఇవ్వండి ఇవ్వండి అంటుంది. అసలు ఎవరు ఈమె, నా పేరు ఎట్లా తెలుసు, ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ఈ జానిటర్ ఆ టాయిలెట్ శుభ్రపరిచేటువంటి ఈ వ్యక్తి ఏంటి, అసలు ఆమె హిందూ కాదు, చూస్తే పెద్ద క్రాస్ ఉంది మెడలో, క్రిస్టియను, ప్రభు పంపాడంటుంది, నేను నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్తూ ఉంటే ఆమె లేదమ్మా మీకు ఇచ్చారు నాకు ప్రసాదం ఇమ్మని అని అంటే, అప్పుడు ఆమెకి స్ఫురించింది, అరే స్వామి బ్యాగ్ లో అది ఇచ్చా విభూతి ఇచ్చారు కదా అని చెప్పి చూస్తే ఆ బ్యాగ్ లో విభూతి ప్యాకెట్ ఉంది. ఆ ప్యాకెట్ తీసి ఆమెకి ఇస్తుంటే ఆమె ప్రేమతో స్వీకరిస్తూ ఆహా స్వామి మీరా స్వామి భగవంతుడా నువ్వు నాకు పంపించావా అని చెప్పి ఏడుస్తుంది. మీరకు అర్థం కావట్లేదు ఏమైతుంది అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆమెను ఆపి ఆమెను తట్టి అమ్మా ఏమనుకోకపోతే ఏం జరిగిందమ్మా నువ్వు చెప్పు అంటే నా కూతురికి చాలా చాలా ఇబ్బంది ఉంది ఆరోగ్యంగా, అసలు చాలా అనారోగ్యంతో బాధపడుతుంది, ఏం చేయాలో తెలియక ఒకరోజు రాత్రి నేను చర్చ్కి ఏడ్చాను, నేను జీసస్ నువ్వే ఉంటే, నేను భగవంతుడు ఎవడో నేను నమ్మను కానీ నువ్వే ఉంటే నువ్వే నిజమైతే నా బిడ్డకి హెల్ప్ చేయి, నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నా బిడ్డకి హెల్ప్ చేయని. రాత్రి కలలో జీసస్ నా కళ్ళలో కనబడ్డారు. కళ్ళలో కనబడి జీసస్ ఒక ఒక ఆఫ్రికన్ బుట్టతలు ఉన్నట్టు ఆఫ్రికన్ వ్యక్తిలాగా తయారై మారిపోయి ఎర్ర అంగి వేసుకున్నాడు. వేసుకొని సరిగ్గా ఈరో అంటే 2వ రోజు ఎయిర్పోర్ట్ లోకి ఒక స్త్రీ పలానా కలర్ చీర కట్టుకొని పలానా పేరుతో పలానా బ్రౌన్ బ్యాగ్ పెట్టుకొని వస్తుంది. ఆమెతో నా ప్రసాదం నీ దగ్గరికి వస్తుంది, ఆమెను అడుగు, ఆమెనే చెప్పుద్ది నేను ఎవరో నీకు అని. అదమ్మా జరిగింది అని ఆమె చెప్తే ఈమె ఈవిడ గారు ఒక రకంగా కంపించిపోయి స్వామి ఇక్కడ ఒక 1 వారం రోజుల క్రితం జరిగినటువంటి ఇంటర్వ్యూలో స్వామి విభూతి ఇట్లా విసిరేసి అవసరం వస్తుంది ఉంచుకోనంటే, తర్వాత 3 రోజుల తర్వాత ఈమె ప్రార్థిస్తే, 2 రోజుల తర్వాత ఈమె
ఆ టైంలోకి ఆ టాయిలెట్ లోకి నడుచుకుంటూ రావడము, ఆమెను స్వామి ఆ విధంగా ఆశీర్వదించడము, వాట్ ఏ వండర్ అనిపించింది మీకు. ఆమె అమ్మా మీకు ఇష్టం తెలుసా, ఆయన సాక్షాత్ భగవంతుడు మళ్ళీ పుట్టాడు జీసస్ అంటే. నేను వెళ్తే నాతో మాట్లాడతారంట, అయ్యో మాట్లాడేమంటమ్మా వెళ్దాం పద అని చెప్పి ఆమె తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కలిసి పుట్టపర్తికి వచ్చారు. దర్శనానికి వస్తున్నటువంటి స్వామి ఆమె దూరంగా కూర్చుంటే స్వామి నవ్వి డాక్టర్ బాగుందా అని అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దట్ స్వామి, అటువంటి స్వామి మనందరితో ఉంటే, అటువంటి స్వామి మనం కలిసినంత వాట్ ఈస్ దేట్ వర్. ఆ స్వామి కావాల్సింది ప్రేమ, ప్రేమ అంతే. కానీ మనము మనం ఎంత ఆ ప్రేమను తిరిగిస్తున్నట్టు స్వామికి, అది మనం ఆలోచించుకోవాలి. ఒక పండుగ రోజు అంటే గురు పూర్ణిమ ఒక పండుగ రోజు స్వామి నన్ను మాట్లాడమని పిలిచారు, అంటే ఇండికేషన్ ఇచ్చారు. అందుకని నన్ను ఎప్పుడైనా స్వామి పిలుస్తారని చెప్పి నేను మాట్లాడడానికి వెనుక కూర్చున్నాను. స్వామివారు ముందు త్రోన్లో కూర్చున్నారు, అటువైపు ఇటువైపు ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. మీరు తెలుసు, చూసే ఉంటారు మీరు స్వామివారికి ఫిజికల్గా అట్లా స్వామి అడిగినప్పుడు ఏమైనా సహాయం అందించడానికి అట్లా కూర్చొని ఉన్నారు. వాళ్ళు వెంట స్వామి వెంట నడుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వీల్ చైర్ కూడా నెడుతూ ఉంటారు. అయితే ఆ రోజు బాంబే నుంచి వచ్చినటువంటి భక్తుల భక్త బృందం గొప్ప డ్రామా, చాలా చక్కటి డ్రామా ప్రదర్శిస్తుంది. ఎంతో గొప్ప, చాలా చక్కని డ్రామా, గొప్ప డ్రామా ప్రదర్శిస్తుంది. ప్రదర్శిస్తున్నప్పుడు ఈ పిల్లలు కూడా దాంట్లో ఆ డ్రామాను చూస్తున్నారు. స్వామివారు దర్శన టైంలో ఉత్తరాలు కలెక్ట్ చేసుకొని వచ్చారు, ఆ ఉత్తరాలని చదువుతున్నారు. ఆ డ్రామా అట్లా డ్రామా చూస్తూ డ్రామాను స్వామి ఒక విధంగా ఆస్వాదిస్తూ ఈ ఉత్తరాలు మధ్య మధ్యలో అట్లా ఉత్తరాన్ని ఏమేమి చదివి పెడుతున్నారు. అయితే డ్రామా చాలా రసవత్తరంగా ఉంది. ఒక ఉత్తరాన్ని చదివిన తర్వాత స్వామి దాన్ని ఇట్లా మడిచి పక్కన కూర్చున్నటువంటి ఇటు కుడివైపు కూర్చున్నటువంటి కుడివైపు ఉన్నటువంటి పిల్లలకి ఇట్లా అన్నారు ఉత్తరాన్ని ఇట్లా. కానీ సాధారణంగా పిల్లలు చాలా అటెంటివ్గా ఉంటారు, కానీ ఆ రోజు మాత్రం ఇటువైపు కూర్చున్నటువంటి పిల్లవాడు ఆ డ్రామాలోని మొత్తం ఇట్లా ముఖం మొత్తం ఆ విధంగా మునిగిపోయి ముఖం దాంట్లో పెట్టేసినట్టు చూసేసి అట్లా డ్రామాలో మునిగిపోయాడు. అట్లే స్వామి ఇట్లా అన్నారు, వాడు అట్లా ఆ డ్రామాలో మునిగిపోయాడు. మళ్ళీ వెంటనే స్వామి ఇటుపక్క ఉన్నటువంటి వానికి ఇట్లా అన్నారు, ఇటుపక్కన్న విద్యార్థి వెంటనే ఆ ఉత్తరం తీసుకున్నాడు, తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. నాకు ఇదంతా నేను వెనకనే కూర్చున్నాను స్వామివారి త్రోన్ వెనకనే నాకు కనబడుతుంది అంత క్లియర్గా. హాల్ మొత్తం నిండిపోయింది. ఆ హాల్ చివర ఎక్కడో చివర మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు కాబట్టి ఒక నెహ్రూ టోపీ పెట్టుకున్న గాంధీ టోపీ పెట్టుకొని ఒక భక్తుడు 80 సంవత్సరం ఉంటాయి కావచ్చు ముసలతను ఇట్లా లేచి ఇట్లా చూస్తున్నాడు. మొత్తం క్రేనింగ్ నెక్ స్వామిని, దూరంగా కూర్చున్నటువంటి స్వామిని అక్కడ వెనక కూర్చున్నటువంటి ఆ భక్తుడు లేచి చూస్తున్నాడు. స్వామి నా దిక్కు ఇట్లా వెనక్కి చూసి అంటారు, ఇట్లా చూసి సైగ చేస్తారు అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఇంత పక్కన కూర్చుని సో నియర్ ఎవరు స్వామి దగ్గర ఉన్నట్టు. మనం కూడా ఈ స్వామి ప్రేమను మర్చిపోయి ఈ ప్రపంచం ఆ పిల్లవాడు ఏ విధంగానైతే అది మా అందరికి నేర్పించినటువంటి పాఠం అనిపించింది నాకు. ఏ విధంగానైతే ఆ పిల్లవాడు ఆ డ్రామాలో మునిగిపోయాడో అదే విధంగా మనందరం కూడా పక్కనే ఉన్నటువంటి స్వామిని మర్చిపోయి, పక్కనే ఉన్నటువంటి ఆ బంగారు కొండను మర్చిపోయి ఈ ప్రపంచిక డ్రామాలో మునిగిపోయాం, దాంట్లో తన్మయత్వం అవుతున్నాం మనం. కానీ ఆయన అందించేటువంటి ఆ మెసేజెస్ అందుకుంటున్నామా లేవా అన్నది మనందరం ఆలోచించుకోవాలి. భగవంతుడు తోడుంటే అసలు ఈ ప్రపంచంలో మనం జయించలేనటువంటి ఏది లేదు. స్వామి చెప్తారు భగవంతుని ప్రేమనే గనక నీ వెంటుంటే నువ్వు పొందినటువంటిది ఏదీ లేదు. నాతో చదువుకునేటువంటి ఇంకొక విద్యార్థి, ఆ పిల్లవాడు బీకామ్ థర్డ్ ఇయర్లో, మేము ఆయన బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, భాగవతం స్వామి భాగవతం చదవమన్నారు అందరినీ. ఈ పిల్లవాడు
బృందావన్ లైబ్రరీలో భాగవతం చదువుతున్నాడు. భగవంతుని ప్రేమ, భగవంతుని ప్రేమకు కృపకు పాత్రలు అయితే మనకు దొరకనటువంటిది ఏది లేదు. ఇది నేనేదో ఒక ఎగ్జాజరేషన్ గా చెప్పట్లేదు నేను. నో, నా చిన్న జీవితంలో సొంత కళ్ళతో నేను చూసి అనుభవించినటువంటి విషయాలు. ఆ విద్యార్థి భాగవతం చదువుతున్నాడు, చదివి భాగవతం శ్రీకృష్ణుని డిస్క్రిప్షన్ ఆయన చాలా గొప్పగా రాశారు హిందీలో. కృష్ణధర్మ, అబ్బా కృష్ణ నువ్వు ఎంత గొప్పగా ఉంటావా, ఇంత అందంగా ఉంటావా తండ్రి, నువ్వు నాకు ఒక్కసారి కనబడితే ఎంత బాగుంటుంది ప్రభు అని చెప్పి ఆ బుక్ను పుస్తకాన్ని మడిచాడు. మడిచి ఏడుస్తున్నాడు ఆ దాంట్లో, ప్రభు నాకు ఒక్కసారి కనపడని చెప్పి తపిస్తున్నాడు. స్వామి ఒక్కసారి, స్వామి ఒక్కసారి స్వామి అని. బృందావనంలో చాలా స్ట్రిక్ట్, లంచ్ బెల్ కొట్టిన తర్వాత వెంటనే లంచ్ కలిపోవాలి, ఎలాంటి ఆలస్యం చేయకుండా. అప్పటికి 15 నిమిషాలు గడిచిపోయి అందరు వెళ్ళిపోయి లైబ్రరీ గారు వచ్చి ఏడుస్తున్నటువంటి ఈయన తట్టిలేపి, ఏ నీకు లైబ్రరీ నుంచి వెళ్ళు, నువ్వు లంచ్ టైం అయిపోయింది అని చెప్పారు. అప్పుడే నువ్వు ఆయన ఆ స్పృహలోకి వచ్చి, అయ్యో నేను వెళ్ళాలి అని చెప్పి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి బయటకు నడుచుకుంటూ వస్తున్నాడు. అంత లోపల గ్రౌండ్ అంటే, మీరు బృందావన్ కాలేజీకి హాస్టల్కి మధ్యలో పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఎవ్వరూ లేరు. అందరూ పిల్లలు విద్యార్థులు అందరూ హాస్టల్కి తినడానికి వెళ్ళిపోయారు. ఈ పిల్లలు నడుస్తూ వస్తున్నాడు గ్రౌండ్లో ఒక్కడే. ఆ కృష్ణు లోపల మునిపోయాడు అన్న కృష్ణ ఆలోచన లోపల, కృష్ణ 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 అని చెప్పి, స్వామి కృష్ణుడు స్వామి ఎంత బాగుంటాడు స్వామి అని చెప్పి స్వామి చెప్తున్నట్టు ఇట్లా అని చెప్పి చెట్టుకు వేసినట్టు శబ్దం వినబడింది. సాధారణంగా స్వామి బయటకు వచ్చినప్పుడు ఈ స్టూడెంట్స్ మధ్యలో ఒక అదొక ప్రాక్టీస్, స్వామి వస్తున్నారు అని చెప్పి చిట్కె వేస్తారు, అంటే స్వామి వస్తున్నారు అని ఒక సింబల్. అట్లా స్వామి వస్తున్నట్లు అట్లా ఎవరు చిట్కె వేసినట్టు అనిపించింది. ఒకసారి ఆగి తిరిగి చూశాడు, గ్రౌండ్లో ఎవ్వరూ లేరు. అరే చాలా వింతగా అనిపించింది. ఇంకొక 2 అడుగులు వేసిన తర్వాత స్వామివారు సాధారణంగా ఏమైనా మనం పరధ్యానంగా ఉంటే ఏ అని పిలుస్తారు స్వామి, అదొక పెక్యూలియర్ టోన్తో పిలుస్తారు, చాలా అందంగా, గంభీరంగా కానీ చాలా అందంగా. అదేవిధంగా ఏ అనే పిలుపు వినబడింది. స్వామి పిలిచారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే, మీరు ఇప్పుడు వెళ్తే మీరు చూడొచ్చు అక్కడ బృందావనంలో పెవిలియన్ ఉంటుంది, పెవిలియన్ పక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు పక్కన 12 అడుగుల కృష్ణ నిలబడి ఉన్నాడు. ఈ పిల్లోడు కృష్ణ 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 అని చెప్పి అట్లా ఊగుతూ, కృష్ణ కృష్ణ ఎక్కడ చూసినా కృష్ణ అట్లా పడిపోతున్నాడు. ఆయన పడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి రాజమాత గారు ఇల్లు లేదు, గ్రౌండ్ లేదు, ఆ రావి చెట్టు లేదు, పక్కన పెవిలియన్ లేదు, ఏమీ లేదు. ఒక దగ్గర కృష్ణుని కన్ను, ఒక దగ్గర కృష్ణుని చెవు, ఒక దగ్గర కృష్ణుని పాదము, ఒక దగ్గర కృష్ణుని పెదవి, అంతా కృష్ణుడే, కృష్ణుడు మొత్తం కృష్ణమే. కృష్ణ 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 అని చెప్పి నేల మీద కూలిపోయాడు. టక్ అని చెప్పి రూమ్ లో నిద్ర లేచినట్టు లేచాడు. నేను అప్పుడే నా భోజనం ముగించుకుని నేను రూమ్లోకి వచ్చాడు, టక్కని నిద్ర లేచాడు. ఇట్లా నేను చూసి ఏమైంది ఏమైంది, నేను వెళ్ళి ఆ పేరు జగదీష్ ఏమైంది 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 అని చెప్పి నేను ఊపుతుంటే ఒక 2-3 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. నేను చెప్పలేను అని చెప్పి తర్వాత డైరీలో రాసుకున్నాడు, నేను ఎవ్వరు చెప్పలేని చెప్పి డైరీలో రాసుకున్నాడు. తర్వాత దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్తున్నాడు, ఇట్లా అయింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని. నేను చెప్తూ చెప్తూ ఒక మాట అన్నాడు, నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, అంటే ఇది నా భ్రమనే కావచ్చు, నేను వచ్చి పడుకున్నాను అనుకో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను చాలా క్లియర్గా చూశాను కృష్ణుని అక్కడ పడిపోయినటువంటి వాడిని, నేను లేదు చూస్తే హాస్టల్లో ఉన్నానని. ఆ సంవత్సరం మేము పుట్టపర్తి వెళ్ళిన తర్వాత కృష్ణాష్టమి అప్పుడు స్వామి నన్ను మాట్లాడమని పిలిచారు పొద్దున. నేను మాట్లాడాను, సాధారణంగా ఒకసారి పిలిస్తే రెండోసారి స్వామి పిలవరు, కానీ ఆ రోజు మాత్రం ఇంకా రెండోసారి స్వామి పిలవరు లేని ఎంతో ధీమాతో ఏం స్పీచ్కి ప్రిపేర్ కాకుండా నేను వెళ్ళి ముందు లైన్లో కూర్చున్నాను. ఇంకా పొద్దునే మాట్లాడాను కదా, ఇంకా మరోసారి స్వామి పిలిచేటువంటి అవకాశం లేదు అని. అయితే ఈ పిల్లవాడు నాకు ఇన్సిడెంట్ చెప్పినప్పుడు చేతిలో చేయి వేసి ప్రమాణం చేయించుకున్నాడు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు సుమా, నువ్వు ఎవరికి చెప్పొద్దు నువ్వు, నేను కూడా నేను ఎవరికి చెప్పను అని చెప్పి ఆయనకు చెప్పాను, మాట ఇచ్చాను. ఆ రోజు కృష్ణాష్టమి రోజు సాయంత్రం కూర్చున్నాము, స్వామి డిస్కోర్స్ ఇస్తారు, డిస్కోర్స్ టేబుల్ తీసుకొచ్చారు, మైక్ తీసుకొచ్చారు. మైక్ తీసుకొచ్చే ముందు స్వామి నా దగ్గర చూసి ఇట్లా పిలిచి మాట్లాడు అన్నారు. ఏం మాట్లాడేది స్వామి, ఏం ప్రిపరేషన్ లేదు, పొద్దునే మాట్లాడాను, నేను ఏం అనుకున్నాను అవన్నీ పొద్దునే మాట్లాడేసి ఇంకెక్కడ మాట్లాడేది అని చెప్పి నేను లేచే భయంతో వచ్చి పోడియం ముందు, మైక్ ఉంది పోడియం ముందు నిలబడ్డాను, చేతులు కాళ్ళు వరుకుతున్నా, ఏం మాట్లాడేది ప్రభు అని. నా ముందు ఆ పోడియం ముందు నిలబడి నేను చూస్తే నా ముందే నా ఈ క్లాస్మేట్ కూర్చున్నాడు. ఎవరికైతే ఈ అనుభవం జరిగిందో, ఎవరికి చెప్పొద్దు అని నాతో మాట తీసుకున్నాడు. నేను ఆ రోజు ఇంకా చేసేది లేక
కూర్చున్నటువంటి మొత్తం సాయికుల్లోని సభా మండపానికి ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్పాను, ఈ విద్యార్థి పేరు చెప్పకుండా. చివరగా నా మంకీ మైండ్తో నేను అంటే అన్నాను, స్వామి కానీ స్వామి ఈ విషయము నిజమో కాదో, ఈ విషయము అనుభవమో లేకపోతే ఒక విధంగా మనసు సృష్టించినటువంటి కల్పననో అనేటువంటి భావంలోనే ఈ విద్యార్థి ఇంకా ఉన్నాడు అని నేను చెప్పి ఇంకా వేరే చెప్పబోతున్నాను. స్వామి ఒకసారి తిరిగి ఆపి తిరిగి మధ్యలో ఇంకా స్వామి చెప్పారని చెప్పి వెంటనే ఆపాను. పాద నమస్కారం చేసుకుంటే స్వామి మైక్ దిమ్మన్నారు, డిస్కోర్స్ మైక్ డిస్కోర్స్ లేసి మీరు ఆ స్పీచ్ కూడా విన్నారు, సెప్టెంబర్ 6, 2004 సెప్టెంబర్ 9 వచ్చి నిలబడి స్వామి చెప్తారు. రెండో సెంటెన్స్ చెప్తారు స్వామి, ఇంతకుముందు ఒక పిల్లవాడు మాట్లాడాడు, కృష్ణుడు కనబడింది నిజమా కల్పన అనేటువంటి భావంతో ఉన్నాడని చెప్పాడు. ఆ విద్యార్థి యొక్క నమ్మకంతో ఆ విద్యార్థి యొక్క ప్రేమకు ప్రతిఫలంగా కృష్ణుని స్వామి దించారు అని చెప్పి స్వామి డిస్కోర్స్ చెప్పారు. అసలు వాట్ గాడ్ ఆర్ వి టాకింగ్ అబౌట్, ఎలాంటి భగవంతుని గురించి మనం మాట్లాడుతున్నాం? ఏదో సినిమాలో చెప్తారు నేను హీరో హీరో హీరోయిన్ చెప్తాను, నీకు కావాల్సిన నేను చందుని తీసుకొస్తాను, చుక్కలు తీసుకొస్తానని, అవి మాటలే. కానీ ఇది దేవుణ్ణి అంటే కృష్ణుని అట్లా దించారు ఎందుకు? ఈ విద్యార్థి తప్పిస్తున్నందుకు, ఒక భక్తుడు తప్పిస్తున్నందుకు, దట్ ఎంటైర్ కృష్ణ ఇస్ బ్రాట్ డౌన్, దట్ ఈ స్వామి. ఇంకొకసారి కొడైకెనాల్లో కూర్చున్నారు, 6:30 అయింది టైం, 6:15, 6:20 కూర్చొని ఆ రోజు పౌర్ణమి కూర్చొని పక్కన ఉన్నటువంటి విద్యార్థులతో స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు కొంతమంది అంటే కొంచెం వాళ్ళు ఒక సైంటిఫిక్ మైండ్తో స్వామి చెప్తున్నారు, ఇట్లా చంద్రుడి మీద నీళ్లు ఉంటాయి తెలుసా మీకు అని చెప్తుంటే వాడు కొంచెం సైంటిఫిక్ మైండ్తో స్వామి ఉండవేమో స్వామి అన్నట్టు అన్నాడు. అంటే స్వామి ఒకసారి చూసి చూస్తారా చంద్రుని అన్నారు. ఆ పక్కన విండోలోంచి పూర్ణచంద్రుడు కనబడుతున్నాడు అట్లా పౌర్ణమి రోజు. స్వామి అన్నారు కాబట్టి అందరూ తలుపు అంతే, స్వామి ఇట్లా అన్నారు అంటే పక్క చేతిలో ఇట్లా బాల్ వచ్చింది, పక్క తిరిగి చూస్తే ఆకాశంలో చంద్రుడు లేదు, చేతిలో బాల్ వచ్చింది. వెంటనే పిల్ల ఇట్లా చేయి చేస్తే స్వామి మీరు పట్టుకోలేరు, మీరు మోయలేరు, చూడండి చూడండి అని చెప్పి ఇట్లా స్వామి అందరికి చంద్రుని చూపించారు. ఇది ఇవి గీతలు చూడండి, ఇక్కడ ఇవి నీళ్ళు అట్లా చూపిస్తున్నారు. చూపించిన తర్వాత మళ్ళీ సైంటిఫిక్ మైండ్ ఉన్నటువంటి పిల్లవాడు ఆయన, స్వామి చంద్రుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మాకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి 18 మందికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు 12 మందికి, ఈ 30 మందికి మాత్రమే తెలుసు. కానీ లోకంలో 600 కోట్ల జనాలు ఉన్నారు, కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి, మరి వాటందరికీ డౌట్ రాదా స్వామి అంటే అప్పుడు స్వామి చెప్పినటువంటి మాట అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అసలు ఎలాంటి భావనకి లోనవుతానో స్వామికే తెలుసు. స్వామి చెప్తారు, సంకల్పించానురా నేను ఈ చంద్రుడు ఆకాశంలో చేరేంత వరకు ఏ ఒక్క జీవికి చంద్రుని గురించి ఆలోచన కూడా మనసులో రాదు అని. వాట్ లార్డ్ ఆర్ వి టాకింగ్ అబౌట్, ఎలాంటి భగవంతుని గురించి మాట్లాడుతున్నాం, ఎలాంటి వ్యక్తిత్వం గురించి మనం తలుచుకుంటున్నాం. ఆయన సంకల్పంతో 600-700 కోట్ల జీవరాశులు మనుషులు కొన్ని కోట్ల జీవరాశులు ఈ ఒక్క దాంట్లో కూడా ఆలోచన కూడా స్ఫురించట్లేదు. దట్ అటువంటి స్వామి మన జీవితంలో రావడం ఎంత అదృష్టం. ఎవరి మనం ఒకసారి ఒక ప్రొఫెసర్ని స్వామి పిలిచి కారులో కూర్చొని మొత్తం పుట్టపర్తి చూపించారు. చూపించిన తర్వాత కొన్ని విషయాలు చెప్తూ ఉన్న తర్వాత తిరిగి వచ్చారు. వచ్చి దిగుతూ ప్రొఫెసర్ దిగుతూ ఉంటే స్వామి పక్కన కూర్చున్నారు. ఆ తన్మయత్వంతో ఆయనకు రెండు స్వామి ఆయనకు ఆయన రెండు చేతులు జోడించి స్వామికి నమస్కారం చేస్తూ, స్వామి ఏ జన్మ పుణ్యమో అని అన్నారు. స్వామి వెంటనే ఆపి, జన్మ కాదు జన్మాల అని కరెక్ట్ చేశారు. ఎన్ని జన్మల పుణ్యమో, ఎవరి పుణ్యమో, అటువంటి స్వామి మనకు దొరికారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు భగవంతుని కృప, భగవంతుని దయ, ఆయన ప్రేమ మనతో ఉంటే దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెనాట్ అచీవ్. అసలు ఈ ప్రపంచంలో మనం అచీవ్ చేయనటువంటిది ఏది లేదు. స్వామి చెప్తారు, భగవంతుడే కనుక మన జీవితంలో ఉంటే ఏమవుద్ది? స్వామి చెప్తారు, దక్షుడు యజ్ఞం చేశాడు, యజ్ఞంలో భగవంతుడు లేడు, దేవుడు లేడు, దేవుని మీద
ఆ దేవుని మీద ఆ వైరం ఉంది, కోపం ఉంది. అటువంటి యజ్ఞము, భగవంతుడు లేనటువంటి యజ్ఞాన్ని రుద్రుడు వచ్చి యుద్ధంగా మార్చాడు. దాన్ని మొత్తం కొన్ని వేల మందిని నరికేశాడు. యజ్ఞము యుద్ధమైంది. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, లక్షల మంది యుద్ధానికి నిలబడి ఉన్నారు. యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు, లక్షల మందిని చంపుతున్నాడు. కృష్ణుడు వెంట నిలవడంతో ఆ యుద్ధాన్ని, ఆ యుద్ధం ధర్మ యజ్ఞమైంది. అది ఒక దగ్గర భగవంతుడు లేని దగ్గర యుద్ధము యజ్ఞం యుద్ధమైంది, భగవంతుడు ఉన్న దగ్గర యుద్ధం యజ్ఞమైంది. ఇంకా స్వామి చెప్తారు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు వ్యక్తులు 16 సంవత్సరాలు చచ్చిపోవాలి, ఇద్దరు చనిపోవాలి. ఇద్దరు, ఒకరు మార్కండేయుడు, ఒకరు అభిమన్యుడు. మార్కండేయునికి శివుడు అండి భగవంతుడు అంటే ఎట్టుంటాడో తెలియదు. భగవంతుడు రూపనామాలు తెలియదు. భగవంతుడు ఏ విధంగా కనబడతాడో తెలియదు. భగవంతుని శక్తియుక్తులు తెలియదు. అసలు భగవంతుని ఎప్పుడు చూడలేదు. ఇంకో వ్యక్తి అభిమన్యుడు, సొంత మేనమామ విరాట స్వరూపుడు, 14 భువన భాండాలను నిలిపినటువంటి స్వరూపం శ్రీకృష్ణుడు, సొంత మేనమామ. మార్కండేయుడు ఆ సమయం వచ్చినప్పుడు తన మనస్సును మొత్తము భగవంతుని మీద పెట్టాడు. ఆ లింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు, చిరంజీవిగా మారిపోయాడు. ఎందుకు? మనస్సు భగవంతుని మీద పెట్టినందుకు. మరి అభిమన్యుడు, అదే అభిమన్యుడు సొంత మేనమామను పక్కన పెట్టుకొని మనస్సును మొత్తం యుద్ధం మీద, కర్ణుడు నేను ఏ విధంగా చంపాలి, దుర్యోధను నేను ఏ విధంగా కొట్టాలి, దుశ్శాసన ఏ విధంగా అవమాన పెట్టాలి, కృతవర్మ నేను ఏ విధంగా గాయపరచాలి, మనసు యుద్ధం మీద పెట్టుకోవడంతో యుద్ధము ఏమి ఇవ్వగలిగిందో అది అభిమన్యుడికి లభించింది. మృత్యు వచ్చింది, చనిపోయాడు. భగవంతుడు తోడుంటే ఒకరు చిరంజీవి, తో భగవంతుని మనసులో వదిలేసినటువంటి వ్యక్తి అల్పాయుష్యంగా చనిపోయాడు. ఇంకొక ఇద్దరు వ్యక్తులు, స్వామి చెప్పినటువంటి మాటలేవి, ఇంకొక ఇద్దరు వ్యక్తులు విభీషణుడు, భీష్ముడు. విభీషణుడు చేసేది లేక అన్నా నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని చెప్తూ ఉంటే విసుగు చెందినటువంటి రావణుడు, ఇంకా నువ్వు నా మాట వినట్లేదురా అని చెప్పి తల మీద తన్ని వెలివేస్తే అప్పుడు దిక్కు లేక చేసేది లేకపోయి రామచంద్రుని శరణు వచ్చాడు. రామచంద్ర ఎందుకు, రామచంద్రుడు ఎక్కడుంటే అదే నాకు ధర్మం, రామచంద్రుడు నడిచేటువంటి బాటనే నా బాట అని చెప్పి నమ్మినటువంటి విభీషణుడు వెలివేయబడ్డా కూడా రామచంద్ర దగ్గర నిలబడ్డాడు. ఇంకో వ్యక్తి భీష్ముడు. అసలు నూనూగు వయస్సులతో ఆయన మీసాలు వస్తున్నటువంటి ఆయన పరశురామంతో పోట్లాడి అసలు అజయునిగా నిలిచినటువంటి భీష్ముడు, పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ఎట్లుంటాడో అట్లున్నటువంటి భీష్ముడు, ఆయన ప్రతిజ్ఞకు మొత్తం దేవతలందరూ మెచ్చి భీష్మ అని బిరుదు అందినటువంటి భీష్ముడు, ధర్మ సంకటం వచ్చిన ఒక స్త్రీ బట్టలు వీడుతున్నప్పుడు, కోకలు వీడుతున్నప్పుడు ఆ ధర్మానికి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉంటాయమ్మా అని చెప్పి, నేను కృష్ణుని యొక్క, కృష్ణుడు అంటే నాకు ఇష్టం కానీ నేను రాజుని యొక్క విధేయుని అని, రాజ్యాన్ని యొక్క విధేయుని అని చెప్పి తలవంచి ఆ రాజ్యం కొరకు పోరాడితే, అలాంటి సహస్రనామాలు సృష్టించినటువంటి భీష్ముడు కూడా 54 రోజులు ఎండకు ఎండి వానకు తడిచి అసలు జీవాలు అంటే కుక్కలు మీద ఉన్నటువంటి గద్దలు ఒక రకంగా పీక్కు తినేటువంటి దీనహీన స్థితిలో అమ్ములపై 54 రోజులు నరక యాతన అనుభవించాడు. ఎందుకు? శ్రీరామచంద్రుని భగవంతుని ఎంచుకున్నటువంటి విభీషణుడు మాత్రం లంకలో రారాజయ్యాడు. భగవంతునికి అగెనిస్ట్ గా నిలబడ్డటువంటి వ్యక్తి మాత్రం అంపశయపై కులిపోయాడు. ఎందుకు? స్వామి చెప్పినటువంటి మాటలు. స్వామి ఇంకోటి చెప్తారు. ఒకసారి స్వామి అడిగాను, స్వామి శరణాగతి అండి ఏంటి స్వామి అని. స్వామి అన్నారు, వెంటనే మా పక్కన ఉన్నటువంటి క్లాస్మేట్తో నువ్వు చెప్పురా అని అన్నారు. అంటే ఆ పిల్లవాడు శరణాగతి మీద మాట్లాడుతున్నాను మరుసటి రోజు చెన్నైలో. మొత్తం భోజనం అంతా అయిపోయింది, మేము 5 స్వామి, మేము 4 ఉన్నాం డైనింగ్ టేబుల్ చుట్టూ, చాలా దగ్గర కూర్చున్నారు స్వామి. పిల్లవాడితో చెప్పు, నువ్వు చెప్పురా అని అన్నారు. ఆయన చెప్పాడు, స్వామి టు గివ్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఈ శరణాగతి. స్వామి వెంటనే కట్ చేసి, ఇన్ శరణాగతి దేర్ ఇస్ నో గివింగ్ అండ్ టేకింగ్ సార్ అన్నారు. అని చెప్పి అప్పుడు స్వామి చెప్తారు, శరణాగతి అంటే ఏంటో తెలుసా అని చెప్పి, ఏది జరిగినా కూడా ఇది నా మంచిగా జరుగుతుంది, ఇది భగవంతుని యొక్క ప్రసాదము అని స్వీకరించడమే పరిపూర్ణ శరణాగతి అని చెప్పి అప్పుడు ఒక మాట చెప్పారు. పరిపూర్ణ శరణాగతి పొందినటువంటి భక్తునికి ఎటువంటి కష్టం రాదు. కష్టము నష్టము వచ్చింది అంటే మన భక్తి ఎక్కడో క్వశ్చన్ మార్క్. కష్టము నష్టం వచ్చింది అంటే మన శరణాగతి పరిపూర్ణంగా లేదు
అనేటువంటి సంకేతమే మనకు అందిస్తుంది. మనం అడగొచ్చు కరెక్టే, మరి కష్టం మీరు శరణాగతి పొందినటువంటి భక్తులు కదా కష్టం రాదంటారు కదండి, మరి పాండవుల సంగతి ఏంటి, అంత గొప్ప భక్తులు పాండవుల సంగతి ఏంటి? ఇదే క్వశ్చన్ స్వామి ఒక ప్రొఫెసర్ అడిగినప్పుడు స్వామి వెంటనే చెప్పారు కరెక్ట్, చాలా చక్కని ప్రశ్న అని చెప్పి స్వామి ఆన్సర్ చెప్పారు. కరెక్ట్, ఆలోచించుకుంటే పాండవులు ఎందుకంత కష్టపడ్డట్టు ఒకసారి ఆలోచించుకుంటే, ఆయన హస్తినాపురాన్ని చీల్చి వారికి ఒక సపరేట్ గా రాజ్యాన్ని సృష్టించి అడవులు అడవులు ఆ గయుడు ఉన్నటువంటి రాజ్యాన్ని ఆ అడవుల్ని ఆయన అయ్యా పాండవులారా మీరు వేలుకో దాన్ని వేలుకోపోండి అని చెప్పి ఆయన అర్థదాస్తే, ఈ పాండవులు అక్కడికి వెళ్ళి అయ్యో అక్కడ ఉన్నటువంటి చెట్లు అడవులు అంతే ఏం లేవు, ఇక్కడ మేమేం చేసేదని ఏడుస్తుంటే అప్పుడు కృష్ణుడిని బలరాముని ప్రార్థిస్తే కృష్ణుడు వచ్చి బలరామునితో చెప్పడంతో బలరాముడు మొదటిసారి నాగలి పెట్టి అక్కడ దున్నడంతో అక్కడ నదులు ప్రవహించాయి. ఆ తర్వాత కృష్ణుడు సందేశం అంటే సలహా ఇవ్వడంతో మయుడు సాక్షాత్ ఇంద్రుని యొక్క ఆర్కిటెక్ట్ ఆయన వచ్చి ఒక గొప్ప మయసభ నిర్మించాడు. మయసభ నిర్మించిన తర్వాత దాది అది ఎంతో వైభవంగా ఉన్నదని చెప్పి కౌరవులు దాన్ని చూడడానికి వచ్చారు. అవమానం జరిగింది. ఆ తర్వాత పగబట్టి వీళ్ళు ఎట్లయినా కొట్టాలని చెప్పి నిశ్చయించుకున్నారు. అప్పటి వరకు కష్టాల్లో అప్పటి వరకు ఆ ఇంద్రప్రస్థంలో భవనం నిలిచేంత వరకు కృష్ణుని వెంట పెట్టుకున్నటువంటి ధర్మరాజు ఆ పాచికల యొక్క ఛాలెంజ్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఈ పాచికల ఈ ఆటలో నన్ను జయించేటువంటి వాడు ఎవరు లేరు, నా నలుగురు తమ్ముళ్ళు దేన్నైనా జయించగలుగుతారు, నాకున్నటువంటి వైభవం ఎంతో గొప్పది అని చెప్పి అప్పుడు తమ్ముల బలం మీద తన యొక్క యుక్తి మీద తన యొక్క శక్తి మీద ఆధారపడి భార్య యొక్క పవిత్రత మీద ఆధారపడి పోయి ఆ పాచికల ఆట ఆడాడు. అదే పాచికల ఆటకి కృష్ణుని వెంట పెట్టుకుని పోతే ఆ పాచికలు ఎవరి మాట వినేవి, శకుని మాట వినేవా కృష్ణుని మాట వినేవా? చివరికి రాజ్యం పోయి అవమానం జరిగి అపకీర్తి జరిగి సొంత భార్య ఏమి చేయలేని స్థితిలో సొంత భార్య యొక్క మానం పోతున్న సమయం అప్పుడు గుర్తుకొచ్చాడు కృష్ణ కృష్ణ హృదయవాసి కృష్ణ అని. ఆ గుర్తుకొచ్చాడ వెంటనే కొండలు కొండలుగా చీరలు ప్రవహించాయి. ఇది ఇంకొకసారి మా క్లాస్ మా సీనియర్ అడిగారు స్వామిని అడిగారు, మరి ప్రహ్లాదన్ సంగతి ఏంటి స్వామి, వై డిడ్ ప్రహ్లాద సఫర్ సో మచ్ అని అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్, వై డిడ్ ప్రహ్లాద సఫర్ సో మచ్ అని. వెంటనే స్వామి హౌ డు యూ నో, నీకెట్లా తెలుసు? కరెక్టే, ఒకసారి ఆలోచించుకుంటే నీకెట్లా తెలుసు, మనకెట్లా తెలుసు ప్రహ్లాదుడు నిజంగా సఫర్ అయినట్టు? మొత్తం ఎప్పుడు నారాయణ 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 తన్మయత్వంలో ఉన్నట్టు ప్రహ్లాదునికి శూలాలతో పొడిచినట్టు తెలియదు, కొండ మీద నుంచి నెట్టేసినట్టు తెలియదు, తండ్రి తిడుతున్నట్టు తెలియదు, సింహం ఎదుట నిలబడినట్టు తెలియదు. ఆయన కుండదలు నారాయణ 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 నారాయణ. ఆ తన్మయత్వంలో మునిగి ఆనందంగా ఉన్న ప్రహ్లాదుడు ఉంటే మనము ఆ బయట కల్పించినటువంటి ఆ దృశ్య కల్పిత ప్రపంచాన్ని చూసి అయ్యో ప్రహ్లాదుడు కష్టపడ్డాడు, అయ్యో ప్రహ్లాదుడు భయపడ్డాడు అని మనం అనుకుంటాం. ఆ కష్టము మన బుద్ధికి, ఆ భయము మన మనస్సుకి, ప్రహ్లాదుని కాదు. ప్రహ్లాద్ ఈజ్ ఎంజాయింగ్. పాండవులు స్వామి చెప్తారు పాండవులు పాండవులతో యుద్ధం జరిగింది, మొత్తం యుద్ధం జరిగింది పాండవులు కౌరవులు రాజసూయ యాగము జరిగింది. జరిగిన తర్వాత ధర్మరాజును ఒక వ్యక్తి అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడు, నా జీవితంలో అత్యంత సుఖమైనటువంటి కాలం ఏది అంటే ఆ 14 సంవత్సరాలు వనవాసంలో జరిగినటువంటి కాలమే. కృష్ణుడు పక్కనే కూర్చుని కృష్ణుడు ఎందుకు అని అడుగుతాడు. ధర్మరాజు చెప్తాడు, అయ్యా నువ్వు మా వెంటున్నావు కృష్ణ, ఆ 14 సంవత్సరాల్లో నువ్వు మా వెంటున్నావు, ఏదో ఒక కారణంతో మేము కష్టపడ్డామనో మేము నష్టపడ్డామనో మేము బాధపడుతున్నామని నువ్వు మా వెంటుండడంతోనే అంతకన్నా గొప్ప టైం మాకు అంతకన్నా బ్యూటిఫుల్ టైం మాకు ఇంకా జీవితం లేదు అని. నిజంగానే భగవంతుడు వెంటుంటే అదే స్వర్గం. స్వామి ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ కూడా చెప్తారు. సీతాదేవి అన్ని వదులుకున్నటువంటి సీతాదేవి, మొత్తం రాజ్యం వదులుకుంది, ఆభరణాలు వదులుకుంది, రామచంద్ర నువ్వు నీడనే నాకు స్వర్గం తండ్రి అని చెప్పి వెంట నడిచింది. వెంట నడుస్తూ అక్కడ ఆయన గోని యొక్క భార్య సీతాదేవికి అసిస్ చేయడానికి గంగా పూజ అప్పుడు అసిస్ చేయడానికి వస్తే సీతాదేవి చెప్తుంది ఆమెతో, అమ్మా రామచంద్రుని యొక్క అడుగే నాకు స్వర్గం అని చెప్పుంది. ఆ భరద్వాజుని యొక్క సతీమణి లోపముద్ర అడుగుతా, అమ్మా నువ్వెందుకు నువ్వు పాప సుకుమారి నువ్వు ఇట్లా నడుస్తున్నావు ఏంటి అంటే, తల్లి శ్రీరామచంద్రుని యొక్క ఆ సమక్షమే నాకు స్వర్గసీమ అని చెప్పుంది. అటువంటి సీతాదేవి ఎప్పుడు ఏం కోరినటువంటి సీతాదేవి, ఒకే ఒక కోరిక కోరింది. ఏం కోరిక? ఆ బంగారు లేడి కావాలి అని.
బంగారు లేడి కావాలి అని కోరిక, ఆ కోరిక కోరడంతో సీత సీతాదేవి దగ్గర నుంచి దూరమైనటువంటి, సీతాదేవి పరిధిలో, సీతాదేవి జీవితంలోంచి దూరమైనటువంటి వ్యక్తి, ఆ కోరిక వచ్చిన తర్వాత వెంటనే దూరమైనటువంటి వ్యక్తి ఎవరు? మనం ఆలోచించుకోవాలి, ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆ జింకను వేటాడడానికి రాముడు పరుగు పరుగుని వెళ్ళాడు. రామచంద్రుడు వెళ్ళడంతో, భగవంతుడు వెళ్ళడంతో అన్ని సకల లక్షణాలు కలిగినటువంటి, రక్షణ ఇచ్చేటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రుడు లేనటువంటి ప్రాంతంలో లక్ష్మణుడు ఉండలేడు కాబట్టి, ఆ రక్షణ కూడా ఉండలేదు కాబట్టి ఆ లక్షణాలు కలిగిన లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు. వీరిద్దరూ వెళ్ళిపోవడంతో అప్పుడు ప్రవేశించాడు మన హీరో, మన విలన్ రావణాసుడు. ఇంకా జరిగిన స్టోరీ మనకు తెలుసు. ఇవన్నీ వీటన్నిటి ద్వారా మనకు వేలాది సంవత్సరాలుగా భగవంతుడి జీవితంలో ఉంటే మన జీవితం ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మనకు చెబుతూ వచ్చాయి. కానీ మనం కర్మలు ఎందుకు అనుభవిస్తాం? కానీ బాధలు ఎందుకు వస్తాయి? వస్తాయి, కరెక్టే. ఒకసారి స్వామి దర్శనంలో కూర్చున్నారు, క్షమించాలి, స్వామి దర్శనంకి వస్తున్నారు. ఒక డివోటి ఆవిడ మాకు ఈ ఇన్సిడెంట్ చెప్పారు. ఒక ఫారెన్ డివోటి అటువైపు కూర్చున్నారు, ఆమెకు ఎదురుగా ఇంకొక తల్లి ఒక బిడ్డని ఇట్లా చేతిలో పట్టుకొని కూర్చుంది. ఆ పిల్లవానికి చూడ్డానికి కళ్ళు లేవు, మాట్లాడడానికి మాట రాదు, చెవులు సరిగ్గా వినబడవు, ఈ నడుము కూడా కదిలేటువంటి పరిస్థితులు లేదు. అసలు జీవ చివరిలో ఉన్నాడు ఆ పిల్లవాడు, 3 నెలల పిల్లవాడు. ఆ పిల్లవాడిని పట్టుకుంది ఈ ఫారినర్. ఆవిడ స్వామికి ఒక విషయం చెప్పాలనుకుని ఉత్తరం రాశారు. ఆ పిల్లవాని యొక్క దుస్థితి చూసి పక్కనే ఉన్నటువంటి వారందరూ ఉత్తరాలు ఇవ్వకుండా అందరూ వెనక్కి పెట్టుకుంటారు. ఎందుకంటే స్వామి వారు ఉత్తరాలు తీసుకుంటే ఈ పిల్లవాని మీద దృష్టి పడదేమో అని చెప్పేటువంటి భావంతో ఆ దీన స్థితి తట్టుకోలేక వాళ్ళందరూ ఉత్తరాలు వెనక్కి తీసుకున్నారు. ఆ ఫారెనర్ లేడీ కూడా, ఆమె కూడా ఆ ఉత్తరం వెనక్కి తీసుకుని ప్రార్థిస్తుంది, స్వామి నాకు ఏం వద్దు స్వామి, ఈ పిల్లవాని మీరు ఆశీర్వదించండి, ప్లీజ్ 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 అని. స్వామి సరాసరి నడుచుకుంటూ వచ్చారు. నడుస్తూ వచ్చి ఈ ఫారెన్ ఈ భక్తురాలు దగ్గరకు వచ్చారు. వచ్చి ఒకసారి ఇట్లా కుడివైపు, ఆమె కుడివైపు కూర్చుంటే ఒకసారి తిరిగి చూశారు. ఎడమవైపు ఈ పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడు తల్లి. ఆ పిల్లవాడిని ఇట్లా ఎత్తింది తల్లి, స్వామి ఈ పిల్లవాడిని దీవించు స్వామి అని, దీవించండి స్వామి అని. ఒకసారి స్వామి ఇట్లా చూసి 2 అడుగులు ముందుకేశారు. ఈమె ఈ ఫారెన్ భక్తురాలు ఎంతో బాధతో, స్వామి అయ్యో స్వామి ఆ పిల్లవాడిని మీరు స్వామి అసలు ఏమి అసలు పట్టించుకోని విధంగా ఏం పట్టించుకోలేదు. ఆమె స్వామి ఎంత మీరు ఎంత ఒక విధంగా నిర్దయులు స్వామి అని అందన్నట్టు, అంటే మనసులో ఒక 2 అడుగులు వేశారు. ఇంత లోపల ఎంత నిర్దయులు స్వామి మీరు అనగానే స్వామి ఒకసారి ఇట్లా వెనక్కి తిరిగారు. చూస్తావా అని చెప్పి ఆమె చేయి ఇట్లా పట్టుకున్నారంతే, ఆమె కనబడింది అని చేయి పట్టుకున్నారు. ఎక్కడో వాళ్ళు ఎక్కడో నడుస్తూ వెళ్తున్నారు, చీకటి భవంతులు, తర్వాత వెళ్తురు చీకటి పెద్ద పెద్ద తలుపులు తెరుచుకుంటున్నాయి, మూసుకుంటున్నాయి. ఎక్కడికి ఏమవుతుందో తెలియదు. కానీ వారు వెళ్ళేటప్పటికీ అంటే 15th century 1400s లో అక్కడ నిలబడ్డారు. అప్పటి ఇంగ్లాండ్లో చార్ల్స్ కింగ్ ఆయనకు ఎదురుగా మాట్లాడినటువంటి ప్రతి వ్యక్తికి ఆయన విధేయునిగా ఉన్నటువంటి జడ్జ్ శిక్ష విధిస్తున్నాడు. చిన్న ఆ
సాయిరామ్ ఈ చిన్న అంతరాయానికి క్షమించాలి. ఇది నాకు కూడా అర్థం కావట్లేదు ఏం జరిగిందో. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఓకే బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్. సో ఇంతకుముందు నేను చెప్తున్నట్టు ఆ భక్తురాలు అటువైపు కూర్చున్నారు స్వామికి, ఇటువైపు ఈ పిల్లవాడు పిల్లవాడిని పట్టుకున్నట్టు తల్లి. ఆ పిల్లవానికి మాట్లాడడానికి మాట రావట్లేదు, అసలు లేవడానికి ఆ నడుం లేదు. చిన్న పిల్లవాడు, 3 నెలల పిల్లవాడు మాట లేపితే స్వామి ఆయన ఆ వార్ధికట్ల చూసి ఒక రెండు ముందుకేశారు. ఇంతలోపల ఇట్టుకున్నటువంటి భక్తు స్వామిని చూస్తూ మనసులో అనుకుంది ఎంత నిర్దయుని స్వామి నువ్వు అని. వెంటనే స్వామి వెనక్కి తిరిగి చూస్తావా అని చెప్పి పట్టుకున్నారు. అట్లా వాళ్ళు ఎక్కడికో వెనక్కి అంటే ఎక్కడికో వెళ్తున్నారు, చీకటి వెళ్తురు చీకటి వెళ్తురు, పెద్ద పెద్ద భవంతులు వస్తున్నాయి, తలుపులు తెరుచుకుంటున్నాయి మూసుకుంటున్నాయి, తెలుసుకుంటున్నాయి మూర్చుకుంటున్నాయి. చివరికి ఎక్కడికో వెళ్ళారు 1400 ఆ టైంలో. అప్పటి ఇంగ్లాండ్ మహారాజుకి విధేయుడైనటువంటి ఒక జడ్జ్, ఆయన మహారాజుకి ఎవరైతే అగెన్స్ట్ గా మాట్లాడుతారో వారికి భయంకరమైనటువంటి శిక్షలు ఇస్తున్నాడు, భయంకరమైనటువంటి శిక్షలు. ఆ ఏ శిక్షలు అంటే నాలుకను లాగి కట్ చేయడము, కళ్ళను పొడి చేయడము, నడుము విరిచేయడము. అదే విధంగా ఆ శిక్షను అమలు చేయడానికి ఇష్టం లేకున్నా కూడా అసలు చేసేటువంటి ఇంకా పరిస్థితి ఏం చేయాలో తెలియక అమలు చేసేటువంటి వ్యక్తి చాలా బాధతో ఏడుస్తూ అమలు చేస్తున్నాడు స్వామి. అక్కడ వాళ్ళిద్దరు నిలబడ్డారు స్వామి ఇటు పోటీ. స్వామి అప్పుడు ఈమెను అడుగుతున్నారు ఏం చేయాలి వీన్ని ఈ జడ్జిని అని. ఆమె చెప్తుంది స్వామి మహాకిరాతకుడు స్వామి, మహాక్రూరుడు స్వామి, వీని అసలు ఈ భూమి మీద పుట్టించొద్దు స్వామి, అసలు వీనికి నరక యాతన చూపించాడు స్వామి. ఆమె ఆ బాధను అందరు పడుతున్నటువంటి బాధను తట్టుకోలేక ఆమె అట్లా ఏడుస్తుంది. స్వామి నవ్వి చెప్తారు ఆ జడ్జే అందరి కళ్ళు పోడ అంతమంది కళ్ళు తీసేసి నడులు విడిచి నాలుకను తెగ్గోసినటువంటి జడ్జే ఇప్పుడు ఆ పిల్లవాడిగా జన్మించాడు. ఆ శిక్షను అమలు చేయడంలో ఇష్టం లేక కూడా ఇంకా ఏం చేయాలో తెలియక అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆ పిల్లవాని యొక్క తల్లి. ఇప్పుడు దయ లేక ఇంకా ఏమి దారి లేక ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత పిల్లవాని కళ్ళ ఇష్టం లేకుండా కూడా కానీ ఆ పిల్లవాడిని పట్టుకొని ప్రతిరోజు ఎప్పుడై అప్పుడు ఎట్లా ఏ విధంగా రోధించిందో, ఏం చేయలేని రోధించాడు, అదేవిధంగా ఇప్పుడు ఆ పిల్లవాడు రావడంతో దిక్కు లేక రోధిస్తుంది. అప్పుడు ఆమెకు మనసు కుదుటపడింది, ఆహా స్వామి అందుకా స్వామి అని చెప్పి రెండు చెల్లు జోడించింది. మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికీ ఆమె అక్కడే కూర్చుంది, స్వామి ఇంకొక 2 అడుగులు ముందుకేశారు. ఆమె కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్వామి ముందు 2 అడుగులు వేసినట్టు స్వామి ఒకసారి వెనక తిరిగి ఆమె దగ్గర చూస్తారు, చూసి నవ్వారు, నాకు తెలిసిందా అని అన్నారు. ఆమె అట్నే ఆశ్చర్యంగా అట్లా చూస్తూ స్వామి అని అంది. స్వామి మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి ఆమె దగ్గర చూస్తూ స్వామి దయామయుడు అని చెప్పి నడుచుకుంటూ మెల్లిగా పిల్లవాని దగ్గరకు వచ్చి విభూ సృష్టించి నోట్లో వేసి నుదుటి మీద ఇట్లా పెట్టి నయమవుతుందిలే త్వరలో అని చెప్పారు. మళ్ళీ మెల్లిగా పిల్లవానికి నయమైంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎందుకు కష్టాలు అనుభవిస్తామో మనకి తెలియదు. ఈ జన్మే కాదు కావచ్చు, అవి ఎన్ని జన్మల నుంచి వస్తున్నాయో, కానీ భగవంతుని దయ ఉంటే స్వామి చెప్తారు. భగవంతుని దయ ఏ విధంగా అంటే స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. ఒక పాయిజనస్ మెడిసిన్ బాడీకి ఇచ్చినప్పుడు అది ఇవ్వాల్సినటువంటి టైంలో ఇస్తే అది పాయిజన్ అయిపోద్ది. అందుకని దాన్ని ఒక 2-3 ఇయర్స్ ఒక చిన్న సీసాలో మూత పెట్టి పెడితే 2-3 ఇయర్స్ తర్వాత అదే మెడిసిన్ మళ్ళీ బాడీకి అడ్మినిస్టర్ చేస్తే బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అదేవిధంగా ఈ ప్రేయర్ భగవంతుని దయ అనేటువంటిది ఆ బాటిల్ లాంటిది. నేను చెన్నైలో మేమందరము సోమవారం ముందు కార్లో వెళ్తున్నాం, వెనుక వెహికల్లో మేము వెళ్తున్నాము. మాతో ఉన్నటువంటి క్లాస్మేట్ ఇట్లా పడుకున్నాడు ఆయన ఆ సీట్ మీద, చాలా హ్యాపీగా పడుకున్నాడు. అట్లా పడుకున్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారి ఇట్లా ఉలిక్కిలేచి అమ్మా 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 సాయిరామ్ సాయిరామ్ అన్నాడు. ఆ విధంగా అన్నటప్పటికి ఒకసారి డ్రైవర్ బ్రేక్ అప్లై చేశారు, మేమందరం తిరిగి వాట్ హ్యాపెన్ అంటున్నాం. స్వామివారి ముందు వెళ్తున్నా ఒకసారి తిరిగి అట్లా స్వామి వెనక్కి చూసారు అది ఏమైంది అన్నట్టు. ఇట్లా లేదు పెయిన్ పెయిన్ అమ్మా అమ్మా అని ఒకసారి ఇట్లా కొంచెం తేరుకుని ఓహో సారీ 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 నన్ను క్షమించాలి సారీ ఇట్స్ అయ్యా నాకు చాలా పీడకలు వచ్చింది అని చెప్పాడు. అంత అయిపోయింది. మేము తిరిగి మందిరానికి వెళ్ళిన తర్వాత స్వామివారు వీడి లోపలికి వస్తున్నారు. వీడి పిల్లవాడు డోర్లోకి వచ్చినాడు. స్వామి దగ్గరికి వచ్చి సౌనారు
అయిపోయింది యాక్సిడెంట్ అన్నారు స్వామి. అప్పుడు అట్నే అట్లా కళ్ళు తెరిచి అయిపోయింది స్వామి, హిందీలో అన్నాడు పోగయ్యా స్వామి అని. స్వామి నవ్వుకుంటూ ఒక రెండు అడుగులు వేసి డ్రీమ్ మే హోగయా, కళ్ళు అయిపోయింది అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లని అడిగి ఏమైంది అని అంటే వాడు చెప్తున్నాడు, యాక్చువల్లీ ఆ పడుకున్నప్పుడు ఒక కళలో డ్రైవ్ చేస్తున్నాడు కార్, అమ్మా నాన్న వెనుక కూర్చున్నారు, కార్ వెళ్తుంటే ఇటువైపు నుంచి ఒక కార్ వచ్చి చాలా గట్టి కొట్టింది, అది అది కార్ ఒక రెండు పల్టీలు కొట్టి ఈ పిల్లవాడు దాని నుంచి బయటకు వచ్చి ఒక ఐరన్ రాడ్ మీద పడుతున్నాడు. ఆ పడుతున్నప్పుడు తెలివైంది. ఆ పిల్లవానికి నిజ జీవితంలో జరగాల్సినటువంటి యాక్సిడెంట్ కళలో ఒక కళలో జరిగి దాని ఎఫెక్ట్ అంటే ఆ భయం అనుభవించాడు. ఆ కళ అది కళ కళగానే ఉండిపోయింది. అది భగవంతుని దయ. అటువంటి స్వామి మన దగ్గర ఉంటే వాట్ ఈస్ దట్ వరి. మేబీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది, మేబీ స్వామి వారు ఇండైరెక్ట్ గా నాకు ఇంటిస్తున్నారు చాలాసేపు మాట్లాడను అని. సో ఇటువంటి బంగారు తండ్రి ఒక చివరిగా లాస్ట్ వన్ ఇన్సిడెంట్ ఐ టెల్ యూ అండ్ దెన్, ఇటువంటి స్వామి మన దగ్గర ఉంటే వాట్ ఈస్ దేట్, అసలు ఈ స్వామిని అడిగితే రానటువంటిది ఏంటిది, మనకు అందనటువంటిది ఏంటిది, ఏదైనా కూడా మనం చేయాల్సిందల్లా ఆ హృదయ నిండా ప్రేమ నింపుకొని మన అర్హతలు స్వామికి పని లేదు, మన అర్హతలతో స్వామికి పని లేదు, మన డబ్బుతో పని లేదు, మన ఆశయాలతో పని లేదు, మన అభిమానాలతో పని లేదు, స్వామికి కావాల్సింది మన ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమను మనం ఇవ్వగలిగితే ఆ బంగారు తల్లి మనం వెంటున్నట్టే వెంటున్నట్టే. ఏది అడిగితే అది ఇస్తారు స్వామి. చివరిగా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పి అందరూ వినే ఉంటారు, బట్ స్టిల్ ఐ రిపీట్. ఒకసారి శివరాత్రి సమయంలో స్వామి నాతో ఉన్నటువంటి ఇంకొక క్లాస్మేట్ ఒక సోదరుడు వంతో స్వామి బాగా మాట్లాడేవారు, కానీ ఉన్నట్టుండి ఒకసారి స్వామి మాట్లాడడం మానేశారు. ఒక నెల అయింది, రెండు నెలలు అయింది, మూడు నెలలు అయింది, మూడు నెలలు స్వామి మాట్లాడట్లేదు. ఎన్ని రోజులు ప్రయత్నించినా ఎంత ప్రయత్నం స్వామి మాట్లాడరే. శివరాత్రి ఆరో శివరాత్రి సాయంత్రము అంటే శివరాత్రి రేపు మరుసటి రోజు శివరాత్రి అప్పుడు శివరాత్రి ఆ ముందు రోజు రాత్రి నుంచి మరుసటి రోజు పొద్దున వరకు అక్కడ ప్రశాంతిలో భజనలు చేస్తారు. అంతా ఎక్కడైనా రాత్రి అంతా చేస్తారు కాబట్టి అట్లా చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ మేము అందరం మందిరంలో ఉంటాం. అయితే 9 to 9:30 ప్రాంతంలో హాస్టల్కి వెళ్ళి తిని వచ్చేటువంటి ఆ టైం స్వామివారు భజన్ ఈ భజన స్టార్ట్ చేసే ముందు ఒక దీపం వెలిగించి భజన స్టార్ట్ చేస్తారు. దీపం వెలిగించడంతో భజన స్టార్ట్ అవుతుంది. ఆ దీపం వెలిగించి స్వామితో అంటారు, రాత్రంతా భగవంతుని నామానికి హృదయ నిండా చేయండి, స్వామిని మనసారా కోరుకుంటే ఏది కోరుకుంటే అది స్వామి మీకు అందిస్తారు అని చెప్తూ ఆ దీపాన్ని వెలిగించి స్వామి చెప్పారు. భజన స్టార్ట్ అయింది, మేము అంతా పరవశంగా భజన చేసాం. స్వామివారు వెళ్ళిపోయారు. రాత్రి తినేటువంటి టైం కాబట్టి మేము హాస్టల్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మేము కొంచెం లేటు కావడంతో నేను మా స్నేహితుడు మేము ఇద్దరే ఉన్నాం రోడ్డు మీద వస్తున్నాము. ఇప్పుడు మీరు చూసుంటే అప్పుడు రైల్వే మన పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్కి అక్కడ కొంచెం ఎత్తు ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ ఆ ఎత్తు అంటే ఆ పోలీస్ స్టేషన్ ముందు ఆ టౌన్ ప్రాంతంలో అప్పట్లో ఒక డస్ట్బిన్ ఉండేది అక్కడ. అయితే పుట్టపర్తిలో ఉన్నటువంటి దోబీస్ అందరూ వాళ్ళ యొక్క గాడిదల్ని విడిచిపెట్టేవారు. అవి రాత్రులు మొత్తం తిరుగుతూ ఉండేవి, ఏమైనా దొరికితే ఫుడ్ తింటూ ఉంటాయి అక్కడ. అదే విధంగా ఈ డస్ట్బిన్లో ఒక గాడిద ఫుడ్ తింటుంది, అలా మునిగిపోయే దానికి మునిగిపోయి తింటుంది. నాతో ఉన్నటువంటి క్లాస్ కోపంగా ఉంది. ఎందుకు కోపము? ఒకటి, స్వామివారితో మాట్లాడట్లేదు. రెండోది, నాతో ఆ టైంలో ఎక్కువ మాట్లాడుతున్నారు. వాడు కోపాన్ని తట్టుకోలేక వాడు అంటాడు, ఏ వాట్ ఎవర్ యువర్ స్వామి గివ్స్, అంటే నువ్వు మనం ఏదడిగినా కూడా స్వామి ఇస్తారా అంటే నేను అదే వాడు అన్నాడు కాబట్టి అదే ధీమతా, ఏదడిగినా నువ్వు ఏదైనా అడుగు స్వామి ఇస్తారో అని అన్నాను. వాడు ఇస్తారా అంటే వాడు ఏ నో మ్యాన్ స్వామి ఇవ్వరు అని వాడు అంటాడు. లేదు లేదు ఇస్తారు అని అంతే ధీమతో నేను చెప్తున్నాను. ఒక రెండు అడుగులు వేసాం, మూడు అడుగు వేస్తుంటే ఆ దూరంగా ఉన్నటువంటి గాడిదకు మాకు ఒక 10 అడుగులు దూరం, ఒక 10 అడుగులు కాదు మేబీ ఒక 6-7 అడుగులు దూరం ఉంది. వీడు వాట్ యా విల్ దిస్ డాంకీ కిక్ మీ, ఈ డాంకీ నన్ను తంతదా అన్నాడు. అంతే, నేను తంత అనేటప్పటికీ ఆ గాడిద వెనక్కి వచ్చింది, టప్పటి నుంచి అక్కడ కొట్టింది. దీని మీద ఎడమ చెంపు మీద కొడితే ఆ దెబ్బకి కింద పడిపోయాడు. తంత అని తిరిగేటప్పటికి వాడు లేడు. అరే ఏమైందంటే కింద అట్లా పడిపోయాడు. ఆ గాడిద తన్నింది నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయి తింది. ఒక సెకండ్లో జరిగిపోయింది అంతా. వాడిని లేపిన తర్వాత మేమిద్దరం భజన్ మందిరంలోకి వెళ్ళి ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు, మా ఇద్దరు నోట్లో నుంచి మాట రావట్లేదు. రాత్రి అంతా కూర్చొని భజన చేశాం, కానీ మీరు మాత్రం రాత్రి మొత్తం వాచిపోయింది. తెల్లవారేసరికి దానికి ఒక కూల్ పాడు పెట్టుకుని వచ్చాడు.
మూడు నెలలు స్వామి మాట్లాడలేదు, బాగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ రోజు ఇట్లా పెట్టుకుని కూల్పాడు పెట్టుకుని వెనుక ప్రసాదం బాయ్స్ అందరు వెనుక నిలబడ్డాడు. స్వామివారు మూడు నెలలు వింతలు మాట్లాడారు, స్వామి భజన అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు, ఒక విఐపీలు వస్తారు కాబట్టి స్వామివారు ఒక విఐపీ దగ్గర నిలబడ్డారు. నిలబడి ఏ నువ్వు నువ్వురా అని అన్నారు. ఎవరు అంటే అందరిని దాటి వీడు వెనుకున్న విని నువ్వురా నువ్వురా అని అన్నారు. వీటిలో పెట్టుకుని ఇట్లా ప్రసాదం ఆ బేసిన్ పట్టుకొని వచ్చారు. వస్తే విఐపీకి సర్వ్ చేయమని చెప్పారు స్వామి. ఆ విఐపీకి వేస్తుంటే స్వామి ఆ విఐపీతో అంటారు, స్వామి ఏది అడిగితే అది ఇస్తారు, హృదయ నిండా ప్రేమ నింపుకొని ఏది అడిగితే అది ఇస్తారు, వీనికి బాగా ఎక్స్పీరియన్స్, వీని అడుగు అని చెప్పి భుజం మీద కొట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటి బంగారు తండ్రి మనకుండే స్వామి చెప్తారు కదా, మకర పీడిత మహామత్యభవం నాడు వీక్షించి బ్రోచిన నా ప్రేమ ఫలము, నా ప్రేమ ఫలము వలువలు ఈడ్చలినట్టి వైదర్భివదనకు వలువలు ఈడ్చలి నాడు కాచినట్టి నా అవ్యాజ కరుణ దుష్టులను దిగజార్చి శిష్టులను దరిచేర్చినటువంటి నా ప్రేమ, అటువంటి ప్రేమను మనము మనసులో నింపుకోవాలి, అటువంటి ప్రేమను మనం అనుభవించాలి. అప్పుడు ప్రతి నిమిషం పండగే, ప్రతి నిమిషం భగవంతుని కొరకు మనం చేస్తున్నటువంటి ప్రార్థనే. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షధ్వరాధంసక దేవనీదైన తత్వంబు బుద్ధిం ప్రధానం వంచు బుద్ధిమంతులు నానా ప్రకారంబులు నిన్ను భావింతు రీషాన భట్టారక భార్గవగత్సుకుత్సాది నానా మునిస్తోత్త దత్తావధాన లలాటేక్ష నవగ్రాంగి భస్మీకృతానంగ గంగాధరాని ప్రసాదంబున సిద్ధ గంధర్వ గీర్వాణులు సిరేందాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యశ్చరిత మోమేము అర్పింతు ఓ కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే ఏ నమస్తే ఏ నమ జై సాయిరాం. సాయిరాం. స్వామివారి అపార దయతో రంగనాథరాజు గారు ఈ రెండు రోజులు మనతో గడుపుతూ స్వామివారి ప్రేమ మాధుర్యం గురించి వివరించారు. వారికి హృదయపూర్వక అభినందనలు. అనంతమైన అపారమైన ప్రేమను వర్ణించటము, ఇదే ఇంతవరకే అని చెప్పటము ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ మనందరినీ ఆనందపరుస్తూ సోదాహరణంగా అనేక విశేషాలు తాను పొందినటువంటి అనుభూతులు అనుభవాలు స్వామితో ప్రయాణము చేసినప్పుడు జరిగినటువంటి సంగతులు అనేకము మనకి వివరించటము జరిగింది. ప్రశాంతి నిలయములో రంగనాథరాజు గారిని కలిసినప్పుడు మా పశ్చిమ గోదావరి జిల్లాకు ఒకసారి రావాలి, 3-4 రోజుల పాటు జిల్లా పర్యటిద్దాము అని అన్నప్పుడు ఎప్పుడు అడిగినా అప్పుడు తప్పకుండా అని అంటూ ఉండేవాడు. అది ఇప్పటికీ సాధ్యం కాలేదు, సాకారము దాల్చలేదు. కానీ ఈ సందర్భంలో ఇలా 2 రోజులు మనతో పాటు గడపటము, మన గ్రూప్ని ఉద్దేశించి ప్రసంగించటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రంగనాథరాజుకి స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము మరిన్నిగా ఉండాలని, ఇంకా అనేక కార్యక్రమాలలో పాల్గొనాలని, మన ఈ 95 రోజుల కార్యక్రమంలో మరొకసారి కూడా అవకాశాన్ని చేసుకొని ప్రసంగించాలని కోరుతూ ఉన్నాను. మన ఈ దీక్షా ఉత్సవంలో భాగంగా రేపటి రోజున శుక్రవారము లలితా సహస్రనామాన్ని మనం అందరము కూడా పఠిద్దాము. అలాగే ఉదయము ఓంకార సుప్రభాత సంకీర్తనలు చేసుకుంటూ జ్యోతి ధ్యానము చేసుకుంటూ స్వామివారి సాహిత్యాన్ని పఠనము చేసి అలాగే స్వామి సాహిత్యాన్ని స్వామి ప్రసంగాన్ని స్వామి ప్రవచనాలను శ్రవణము చేసి
వాటిని మననము చేసుకుంటూ ఆనందమయంగా జీవనము గడపాలని, దానికి తగిన రీతిలో అందరూ కూడా వ్యవహరించాలని కోరుకుంటూ రేపు సాయంత్రము 6 గంటలకు వేద వైభవము గురించి బ్రహ్మశ్రీ పైడిమరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చేత వేద వైశిష్ట్యము, స్వామి సన్నిధిలో వేదము విరాజిల్లుతున్నటువంటి విధానము అనేటువంటి అంశము గురించి వారు సోదాహరణంగా ప్రసంగిస్తారు. శ్రీ పైడిమరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి సన్నిధిలో అనేక సంవత్సరాల పాటు వరలక్ష్మీ వ్రతము కార్యక్రమాలను నిర్వహించినటువంటి వేద పండితులు. అలాగే అక్కడ ప్రతి సంవత్సరము నిర్వహించబడుతున్నటువంటి దసరా యజ్ఞాలలో తాను కూడా ఒక ఋత్విక్కులు. అంతేకాకుండా సుమారుగా 2.5 దశాబ్దాల నుండి సనాతన భాగవత భక్త సమాజములో వేద పండితుడుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని అడగటము, అంగీకరించటము జరిగింది. రేపు సాయంత్రం 6 గంటలకి వేద వైభవము అనే అంశముపై బ్రహ్మశ్రీ పైడిమరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రసంగించటము జరుగుతుంది. అందరూ విని ఆనందించాలని కోరుకుంటూ జై సాయిరాం. समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु. बोलो भगवान श्री सत्य साई बाबा.